మనం చదవబడిన మనం చదివిన లేఖన భాగాన్ని మరోసారి పరిశీలించగలిగితే లూకాసువార్త 13వ అధ్యాయము లూకాసువార్త 13వ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి చూద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఆ సంచారము చేయుచున్న ప్రభు చెంతకు ఒకడు వచ్చి, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఎందుకంటే ఈయన బోధలో అది అర్థమైంది ఆయనకి. అంటే మీరు చెప్పేది ఏంటండి, చాలా తక్కువ మందా అని అడిగాడు. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చూసారా, ఇరుకు ద్వారమున ప్రవేశించడం పోరాడాలట. అంటే రక్షణ లాంటిదన్నమాట, పోరాటం లాంటిదన్నమాట. అందరూ పొందగలరా? పోరాటంలోనికి రానివారు కొందరైతే, వచ్చి పోరాటంలో నిలవలేని వారు కొందరైతే, పోరాడి ఓడిపోయేవారు కొందరు. చూసారా, ఈ తరహాలో మొత్తానికి గమ్యానికి చేరేవారు ఎవరున్నారు? ఇక మనందరూ ఏమనుకుంటాం, మనం రక్షింపబడిపోయామనుకుంటాం, రక్షింపబడడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా? ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? అదే అంటున్నారు ఆయన కూడా. ఇందాకనే కదండి మనందరం పరలోకి వెళ్తా ఉన్నారంటారా అన్నాను. ఎప్పుడు? మనం నిలుచుంటే. మనం పడిపోతే ఎలాగే? ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడాలి. అనేకులు మనతో మనలాగే ప్రవేశించాలని పోరాడతారంట పాపం, కానీ వారి వలన కాదు, వారి వల్ల కాదు అన్నాడాయన. ఏదో చిన్నదిగా సులువైనదిగా కనబడుతుంది కదా ఈ మార్గం బయట ఉన్న వాళ్ళకి, చులకన ఇదా అని. ఇదే వచ్చి చూస్తే తెలుస్తుంది ఇదేంటో. వచ్చి దీనిలో ముందుకు సాగుతున్న మాకు అగమ్య గోచరమైపోయింది ఇది. బ్రతుకు కాలమంతా దేవుని చిత్తానుసారంగా జీవిస్తే తప్ప మేము ప్రతిఫలాన్ని పొందుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. బయట ఉన్నారుకి ఎలా ఉంటుంది? ఇదైతే నా చిన్నప్పుడే చేసేసాను అన్నట్టుగా మాట్లాడతారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు, నిత్య జీవానికి వెళ్ళడానికి నేనేం కార్యాలు చేయాలని అడుగుతున్నాడు ఆయన. నన్నెందుకు అడుగుతావు, నీకు తెలీదా? ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి పాటిస్తే చాలంటే నా చిన్నప్పుడే పాటించేశాను అంటున్నాడు. చూసారా, మరి ఇప్పుడు ఏం చేద్దామని? అసలు నువ్వు వ్యూహం చెప్తావేమో అని చెప్పాడు ఆయన. నీకున్నదంతా అమ్మేసి నన్ను వెంబడించన్నాడు. చేయలేడు, వెనక్కి వెళ్ళిపోడు ఏడుచుకుంటూ. ఎక్కడ ఆగిపోయాడు అతను? ఆశ దగ్గర ఆగిపోయాడు. మనం ఎక్కడ ఆగిపోయాం? మనం ఎక్కడ ఆగిపోయామంటే చర్చికి వెళ్ళడం ఆగిపోయాం కానండి, రక్షణలోకి వెళ్ళడం ఆగిపోయాం అనుకుంటాం మనం. దేవుని మార్గంలో ఏదో ఒక చోట ఆగిపోతుంటాం. రక్షణ పొందువారు కొద్దిమందేనా అన్న మాటకి ఆయన పోరాటం గురించి మాట్లాడుతున్నారండి. ఆయన ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడు, అనేకులు ప్రవేశింప చూతురు కాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నానని ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు ఆయన. ఒక ఎగ్జాంపుల్, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, ఒకసారి ఆగండి, ఎప్పుడండి ఎప్పుడు తలుపు తట్టడం? ఇంటి యజమానుడు లేచి తలుపు వేసేసిన తర్వాతట. ఇప్పుడు ఏం చేస్తారట అందరూ? అంటే అప్పటిదాకా ఇంటి యజమానుడు ఎలా ఉన్నాడని అర్థం, తలుపు తీసి ఉంచాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు తలుపు వేసేసిన తర్వాత మళ్ళీ ఆడావిడగా కంగారు కంగారుగా వచ్చి తలుపు కొడుతున్నారట. తలుపు తీయండి, తలుపు తీయండి, కాసంత ఆలస్యమైంది, తలుపు తీయండి. తలుపు తీస్తాడు ఎప్పుడైనా? ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని, మీరెక్కడి వారో
ఎరుగును అంటున్నాడు ఆయన. అప్పుడు అందుకు మీరు వాళ్ళు అంటున్నారు కదా, ఆయన మీరు ఎక్కడ వారు మిమ్మల్ని ఎరగనని ఉత్తరం ఇస్తే అందుకు వారు అంటున్నారు నీ సముఖమందు మేము తిని త్రాగుచున్నాం. నీ సముఖమందేనయ్యా, నీకు బాగా తెలుసు మాకు, మేము నీకు తెలుసు, ఒకసారి తలుపుతి అంటున్నారు. నీ సముఖమందు తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగను అంటున్నాడు ఆయన. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. చూడండి, ఎందుకు యేసుక్రీస్తు వారు దయగలిగిన వాడై ఉండి కనికరము కలిగిన వాడై ఉండి మిమ్మల్ని ఎవరో నేను ఎరుగను అంటున్నాడంటే ఎంత కఠినమైన మాటది? అలాంటి కరుణగలవాలి నోట ఇంత కఠినమైన మాట ఊహించగలమా? అంటే అవకాశం ఎప్పటిదాకా ఉంది అంటే తలుపు వేసేదాకా ఉంది మీకు అంతే. నేను ఎంత జాలిపరుణ్ణైనా, నిన్ను మిమ్మల్ని రక్షించేవాడినైనా, మీకు తలుపు తీసుండగానే తలుపు వేయబడితే మరలా మీ వల్ల కాదు అది. మీరు రాలేరు, ఇక నేను తలుపు తీయను. పాత నిబంధన గ్రంథంలో భక్తిపరుడైన నోవహు గారు ఇంచుమించు 100-120 సంవత్సరాల కాలం వాడ నిర్మాణం చేశాడు. ఆయన వాడ నిర్మాణం చేసేంత వరకు కూడా ప్రతిరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి రండి వాడ కడుతున్నానండి, వాడగడుతున్నాను రండి, వాడలో ప్రవేశించండి, జలప్రళయం వస్తుందండి, రండి ప్రజలారా అని పిలుస్తుంటే ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. ఎన్ని సంవత్సరాలు పిలిచాడమ్మా? ఇంచుమించు వాడ కట్టినన్ని సంవత్సరాలు పిలిచాడు ఆయన, ఎవరు రాలేదు. చివరిలో తలుపు వేయబడింది. తలుపు ఏమైంది? ఆదికాండం 3 నోవహు గారు ఏం చేస్తారు? ఆయన తలుపు తీసేస్తాడు. ఆదికాండం 8వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. జీవాత్మగల సమస్త 7:15 జీవాత్మగల సమస్త శరీరంలో 2 వాడలను నోవహును వద్ద ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగది ఆడది ప్రవేశించను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసెను. ఏం చేశారట? దేవుడే దానిలో నోవహును భద్రంగా మూసివేశాడట. మరి తర్వాత తలుపు తీసే పరిస్థితి ఉందా? లేదు, దేవుడే భద్రంగా తలుపు వేసేసారు. అంటే సమస్త జీవరాశుల్లో కూడా 2 వస్తున్నాయి జంతువులు, మనుషులు కూడా వచ్చే అవకాశం ఉందా లేదా? వచ్చారా? ఎప్పుడు వస్తానంటున్నారు వీళ్ళు మునిగిపోతున్నప్పుడు? నోవహు గారు పిలిచారు కదా మమ్మల్ని, మేము ఇప్పుడు వస్తాం. తలుపు వేసేసి ఉంది, మళ్ళీ దాన్ని తీయటం ఎవరికి సాధ్యం కాదు. వేసిన వారు ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు. ఇంటి యజమాని తలుపు వేసేసిన తర్వాత తలుపు కొడుతున్నారట. తలుపు కొడుతూ తలుపు తీవయా, తలుపు తీవయా, ఇక తీయబడదు, అయిపోయింది, అవకాశం పోయింది. అలా చేజార్చుకుంటూ ఉంటారు అని చెప్తున్నాడు ఆయన. చూద్దాం, లూకా సువార్త 13వ అధ్యాయము ఆ పదాన్ని మీరు గమనించాలి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు
ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగినని ఉత్తరము మీతో చెప్పెను. చూడండి, నేను ఎరగనంటున్నాడు ఆయన. అంటే ఎరిగిన వారు ఎవరన్నమాట? సమయానికి వచ్చేవారు. ఈరోజు మీకు యేసుక్రీస్తు అంటే తెలుసు ఉండొచ్చు, సమయానికి లోపలికి వచ్చారా లేదా అన్నది ఇంపార్టెంట్. సమయం ఉండగా వచ్చారా లోపలికి, పర్వాలేదు అనుకుంటున్నారా? సమయం అయిపోతే ఇక మీరు రాలేరు. మీరందరూ ఆయన నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు. సమయానికి, సమయం అయిపోతే బాప్తిస్మం పొందమన్నారు కదండి. అప్పుడెప్పుడో ఇప్పుడు చచ్చిపోయేలా ఉన్నాను పొందుతానంటే ఆయన స్వీకరించాలి. తలుపు వేసేసాం బాబు అంటాడు ఆయన, అయిపోయింది. అందరికి ఎలా ఉందంటే పర్వాలేదు పొందొచ్చులే, తొందరే ఉంది. తలుపు వేసేస్తాడు ఆయన. తలుపు వేసేస్తే నీ జీవితం అంతానికి వెళ్ళిపోతుంది, ఇంక నువ్వు లోపల ప్రవేశించలేవు. మీ అందరికీ కలిగిన ఒక అనుభూతి గురించి చెప్తాను చూడండి. వాక్యం విన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు బాప్తిస్మం పొందాలన్న ఆలోచన మీకు కలిగించినప్పుడు మీరు ఎంత సమయం ఉండగలిగారు? ఎంత సమయం మీరు ఉండగలిగారు? కొన్ని రోజులు కూడా ఉండలేకపోయారు. తొందర తొందర ఏమోనండి బాబు, ఆయన మారతాడో లేదో మాకు తెలియదండి బాబు, మాకు బాప్తిస్మం ఇచ్చేయండి బాబు. ఎందుకని? దేవుడు తొందర చేస్తున్నారు. నీ సమయం అయిపోతే నువ్వు ఇక చేసేదేమీ లేదు. మనుషులందరూ మరణానికి వెళ్ళిపోతుంటే కరుణగల దేవుడు మన కొరకు ద్వారాన్ని తెరుచుంచాడు. అది మూసివేయబడితే నోవహు వాడలో తేలుతుంటే ప్రజలందరూ కూడా నీటిలో మునుగుతుంటే వారిని కాపాడడం చేతకాక వాడలో అలానే ఉండిపోతే ఆర్తనాదాలు మాత్రం వినబడుతున్నాయి. నోవహు నోవహు నోవహు, మీ వాడలోకి వస్తాము, మమ్మల్ని రక్షించు, నీ మాట వినలేదు. ఏం చేయగలరండి నోవహు? సవాలుగా తేలిపోయారు ఆ నీటిలో, సవాలుగా తేలిపోయారు. సమయం ఒకటి ఉంది, ఆ సమయాన్ని మనం గుర్తించటం లేదు. మన బ్రతుకు కాలానికి ముగింపు ఒకటి ఉంది, అది ఎప్పుడు ముగిసిపోతుందో ఎవరికీ తెలియదు. నీకు సమయం ఉండగానే రావాలి. సమయం పూర్తయిపోతే నువ్వు రాలేవు. వచ్చిన ఉపయోగం లేదు, వచ్చిన ఉపయోగం లేదు. మనిషిలో జరిగే మార్పు ఏంటంటే మనస్సాక్షి చచ్చిపోతుందండి, అంతే. ఎన్నోసార్లు గద్దించగా 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 దేవుడు తిరస్కరిస్తే గనక ఆ వ్యక్తి రక్షింపబడలేడు. ఏదో బాప్తిస్మం తీసేసుకుంటే అయిపోద్ది కదని తీసుకున్నా పరిపూర్ణమైన అనుభవంలోనికి రాలేడు. ఎందుకంటే మనస్సాక్షి చావు స్థితిలోనికి వెళ్ళిపోతుంది. వాక్య విన్నప్పుడు దేవుడు గద్దిస్తుంటారు, ఇప్పుడే 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 అంటాడు ఆయన. ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అంటుంటాం మనం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనస్సాక్షి మీద ప్రభావం పడిపోతుంది. ఎందరో ఉన్నారు దేవుళ్ళో, జీవ సవాలుగా ఉన్నారు ఈరోజు. ఎందుకో చెప్పమంటారా? ఎప్పుడైతే దేవుడు ప్రేరేపించారో అప్పుడు రాలేకపోయారు రక్షణలోనికి, అప్పుడు రాలేకపోయారు రక్షణలోనికి. మన జీవితాల్లో ఈ అనుభవాన్ని పొందుకున్న వారం అయితే మనం ధన్యులమే. సజీవులుగా దేవుడు మనల్ని కాపాడారు. ముందు పొందితే ఏంటంటే తర్వాత పొందితే ఏంటంటే అంటారు. ముందు పొందితే ఉంది, తర్వాత పొందితే ఉంది అనుకుంటున్నారా? ముందే నువ్వు దేవుళ్ళలోకి వస్తే నువ్వు మరింత శక్తిని పొందుకుంటావు. బిడ్డకి చిన్నప్పటి నుంచి తల్లి పోలిస్తే బలంగా ఉంటాడా, కాస్త పెద్ద అయిపోయిన తర్వాత ఏమన్నా ఇస్తే బాగుంటాడా? ఇది అంతే. నువ్వెంత త్వరగా దేవుళ్ళలోకి వస్తే అంత మేలు. సమయం లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవలసిన వారిగా ఉన్నాం. యేసుక్రీస్తు మాటలో, యేసుక్రీస్తు వారి మాటల్లో అంతరార్థం ఏంటి? నీకు సమయం లేదు. తలుపు వేయబడిన తర్వాత వచ్చి నువ్వు తలుపు కొట్టినా తలుపు తీయడం జరగదు. మరి ఏంటా సమయం, ఏంటా డోర్ అంటే ఆయన అంటాడు, నేనే మార్గం. దాన్ని వేసేసేవాడు లేదంటే ఇక ప్రజల మధ్య ఈ మార్గాన్ని లేకుండా చేసేవాడు దేవుడు. దేవుడు యేసుక్రీస్తు వారిని దేవుడు మనకు అనుగ్రహించారు. మనందరం పాపులం, నిత్య జీవానికి చేరాలని మనకు తెలుసు. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించారు.
అంటే ఆయన ద్వారా పరలోకం చేరడానికి ఆయన ఆయన మనకి ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఆయన ద్వారా కాకుండా చేరలేమా మీరు చెప్పండి? చేరలేము. ఆయన ఎందుకు మనకిచ్చారంటే మనం నశించిపోకుండా ఉండడానికి. మనం నశించిపోకుండా యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారంటే మనం నశించిపోకుండా ఉండడానికి. నోవహు ఎందుకన్ని సంవత్సరాల పాటు వాడ నిర్మాణం చేశాడంటే ప్రజలు నశించిపోకుండా ఉండడానికి. బాగా వినండి, నోవహు అన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలకు పైగా వాడ నిర్మాణం చేస్తే అక్కడ ఉన్న ప్రజలెవరూ నశించిపోలేదా? నశించిపోయారా? దేవుడు నశించిపోతున్న మనలను రక్షించడానికి తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే మనమెవరూ లేదా మనుషులు ఎవరూ నశించిపోవటం లేదా? చెప్పండి కారణం ఏంటి? వాడలోనికి వారు వెళ్ళాలి, వెళ్ళలేదు. క్రీస్తులోనికి వీరు రావాలి, రాలేదు. రాలేదు. వాడలోనికి వస్తే బ్రతుకుందరు నోహతో పాటు, క్రీస్తులోనికి వస్తే జీవిస్తారు చిరకాలం క్రీస్తుతో పాటు. రాలేకపోతున్నారు. దేవుని మాట ఒక క్షణంలో మనిషి హృదయాన్ని మార్చగలుగుతుంది. ఒక క్షణం పశ్చాత్తాపంతో పరుగు పరుగున యేసుక్రీస్తు పాదాల చెంతకు వచ్చిన పాపులు ఎంత సమయంలో మారిపోయారండి వాళ్ళు? చాలామంది విషయం తెలుగు కూడా కొన్ని తప్పుడు బోధలు చేస్తారు. నీకు ఇంకా కాదు, నువ్వు ఇంకా మారాలి. ఇంకేం మారాలి? నీ హృదయాన్ని మార్చుకున్న తక్షణమే నువ్వు బాప్తిసం పొంది దేవుళ్ళలోనికి రావాలి. తర్వాత దేవుడు నిన్ను చెక్కుతాడు. ఆయన శిల్పి, ఈ శిలను ఆయనకి ఇష్టానుసారంగా చెక్కుతాడు. అసలు పాపాన్ని మానేసి పాపం జోలికి వెళ్లకుండా పాపం చేయకుండా ఉండే శక్తే మనిషికి ఉంటే ఇక దేవుడు ఎందుకు రావాలి లోకానికి చెప్పండి? రోగం వచ్చింది, రోగం మనకే తగ్గించేసుకునే అంత టెక్నాలజీ ఉంటే వైద్యుడు ఎందుకు చెప్పండి? మనం ఎంతవరకు చేయగలం? నిన్ను అంగీకరిస్తున్నాడు ప్రభు. అదే మారు మనసు. చాలామంది ఏమనుకున్నారు తెలుసా? నువ్వు ఏ తప్పు చేయనని ముందుగానే మంచి మనసు నీకు వచ్చిందా? వస్తుందా? ఎందుకు వస్తుంది? రాదు. నన్ను చాలామంది ఏమంటున్నారంటే వచ్చి కనీసం 1 సంవత్సరం కూడా అవ్వకుండానే విశ్వాసులు అడిగితే బాప్తిస్మాలు ఇచ్చేస్తాడు నేను అంటారు. 1 సంవత్సరం చూడాలా, ఈ లోపల నేను పోతే, నేను పోయినా పర్వాలేదు, నాలంటాడు ఇంకొకటింటా, వాళ్ళే పోతే నరకమే కదండి. మారు మనసు అంటే వాక్య విన్న తక్షణమే దేవుడు హృదయాన్ని రేపుతాడు. ఇదే నీకు అనుకూలమైన దినం, ఇదిగో తలుపులు తెరిచాను, రా లోపలికి అంటాడు ఆయన. ఇప్పుడు ఇంకా రాకు అంటే అర్థం ఏంటి? రమ్మని ఆయన పిలుస్తుంటేనే వెళ్ళలేని ప్రజలం. మరి ఆయన ఆగంటే ఇంకంతే సంగతులు. ఏదండి సమయం లేదు, సమయం లేదు మన జీవితాలకి. వెంటనే రావాలి, వెంటనే రావాలి అడుగుతున్నాడు క్రీస్తువారు. తలుపు వేయబడిన తర్వాత నువ్వు తలుపు కొట్టిన ఉపయోగం లేదు. నీ జీవితానికి నా జీవితానికి గొళ్ళెం పడిపోయే రోజులు ఉన్నాయి. ఈ లోపలే మనం ఎంతగా సిద్ధపడి ఉన్నాం? అలా కాదండి, ఇంకొక 10 సంవత్సరాలు చూసి ఉంటావా? గ్యారంటీ ఉందా? తక్షణమే. యేసుక్రీస్తు వారు, బాప్తిస్మి యోహాను గారు, పౌలు, పేతుర్లు, ఏంటండి ఆ ప్రసంగాలు? క్షణంలో మార్పు. నీ హృదయాన్ని వాక్యం తాకిందంటే దేవుడు నీతో మాట్లాడని అర్థం. నా కోసం నువ్వు బ్రతకాలి, నువ్వు నాకు కావాలి అన్న ఆయన భావన మనకు అర్థమైపోతుంది. నాకు ఆయన కావాలంతే, నేను ఆయనలో ఉండాలంతే, నేనేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు మారు మనసు పొంది వెంటనే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. మారు మనసు రావడానికి 1 సంవత్సరాలు పట్టదు, క్షణాల్లో జరిగిపోయే చర్య అది. చాలామంది ఆత్మలను నాశనానికి తీసుకెళ్ళిపోతున్నారు వెయిట్ చేయించి. వెయిట్ చేయడానికి ఏమీ లేదు దీంట్లో. వెయిట్ చేయడానికి ఏమీ లేదు. ఎవరి హృదయాన్ని దేవుడు ఎలా తిప్పుతారో మనకేం తెలుసు? నిర్మాణకుడు ఆయన, మనుషులందరూ ఆయన పిల్లలు. నా జీవితంలో ఇలా వాక్యం చెప్తూ ఉండగా చాలామంది తల్లులు, చాలామంది యవ్వన బిడ్డలు మాట్లాడుతూ ఉండగానే ప్రసంగం ఆమె అనగానే ఇప్పుడే బాప్తిస్మం కావాలని అడిగారు. ఇప్పుడే బాప్తిస్మం కావాలి, నాకు దేవుడు కావాలి అని కదలనివ్వలేదు నన్ను.
బట్టలు కూడా పట్టుకెళ్ళలేదు అప్పుడు నేను. ఎన్నోసార్లు జరిగినాయి. ఒకసారి అయితే అర్ధరాత్రి ప్రసంగం 9 గంటలకు పూర్తి చేస్తే అర్ధరాత్రి వరకు మాట్లాడుకుంటే తెల్లవారుజాము 3 గంటలకు బాప్తిసం కావాలని అడిగాడు ఒక బిడ్డ. తెల్లవారుజామే మాకు భయం వేసి ఇద్దరికి, ఎందుకంటే దెయ్యాలు ఉంటాయని కాదు, కుక్కలండి. మా బంధువులు లేపు కొంచెం సాయం రండి బాప్తిసం తీసుకోవాలని చెప్పి తీసుకెళ్ళాం. ఎవరిని ఏం చెప్పగలం? ఆ తమ్ముడు అడుగుతుంటే నాకు నిద్రమొత్తు, ఎందుకంటే ఆల్రెడీ అలసిపోయి అలసిపోయి ఉన్నాను. ఆదివారం నాడు చివరి ప్రసంగం చేస్తున్నాను, ఇది అయిపోయిన అంటాను ఆమెను అంటాను అమ్మాయి అనుకుంటాను, ఎందుకంటే పడుకోవచ్చు కదా ఇక. కానీ అలా కూర్చోబెట్టేసి మాట్లాడుతూ ఏంటనే దేవుడి చిత్తం ఏంటి, ఎలా ఉంటుంది అసలు, నేను ఎలా ఉండాలి, ఆయన ఉద్దేశాలు ఏంటి, మారు మనసు అంటే ఏంటి, పాపపు తలంపులన్నీ ఎలా కంట్రోల్ అవుతాయి, ఆత్మల్ని ఏ విధంగా నడిపిస్తాడు, ఎన్ని ప్రశ్నలండి. వాటన్నిటికీ చిక్కుముడి విప్పినట్టుగా సమాధానాలు చెబుతూ 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 ఉంటే దగ్గర దగ్గర కంట జరుగుతూ 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 ఇప్పుడే ఇస్తావా అన్నయ్య అని అడిగాడు. అసలు దేవుడు ఎన్నుకున్నదే అందుకు పద అనుకుంటూ కళ్ళు నలుపుకుని వెళ్ళిపోయాం. అదండి మారు మనసు అంటే, అదండి మార్పు అంటే. మీరందరూ అలా మారిన వారు కారా? మనందరం ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధమైన జీవితం జీవించట్లేదా? అది ఆయనకే సాధ్యం. నేను మారిస్తే మనిషి మారకూడదు, దేవుని చేత మార్పు చెందాలి. అదే అంటారు తలుపు వేసేసిన తర్వాత నీకు అవకాశం ఉండదు, పర్వాలేదులే రేపు ఉందనుకుంటున్నామేమో, ఉండదు అంటున్నాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? రక్షించడానికే వచ్చారు. కానీ ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారో, 13వ అధ్యాయం లోకాసు వార్తకు రండి. లోకాసు వార్త 13వ అధ్యాయము ఇరవై ఏడు. అప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగను నాకు తెలియదు మీరు ఎవరో అంటాడు ఆయన. అని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి పొండి. అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండడము, మీరు వెలుపలికి త్రోయబడటము మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. చూసారా ఏమంటున్నారండి ఆయన? తలుపు తీని వెళ్ళిపోండి అంటే ఎక్కడికి, ఎక్కడికి వెళ్ళిపోము? నరకానికి. ఎవరైతే తగిన సమయాల్లో స్పందించారో, అబ్రహాం స్పందించాడట, నీవు లేచి నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నీ బంధువులను విడిచిపెట్టి నీ చూపించే దేశానికి రా అంటే ఎన్ని సంవత్సరాలు పోయిన తర్వాత బయలుదేరతాడు? వెంటనే ఇస్సాకు, వెంటనే యాకోబు, వెంటనే మార్పు. ఎవరైతే ఆయన మాటకు స్పందించి తమ బ్రతుకును మార్చుకుంటారో వారు ఆయనతో కూడా కూర్చుంటారట. ఎవరైతే ఇంకా రాను, కాస్త సమయం పడద్ది, తలుపు వేయకు తీసే ఉంచు అంటారో, వేసేసి తలుపు కొడుతుంటే నువ్వు ఎవరున్నా తెలియదు అంటాడట. సార్ ఆలస్యమైంది కాస్తంత. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, ఇద్దరి మధ్య తేడా ఏంటి చెప్పండి? సిద్ధిలో నూనె పట్టుకుని పోవడమే తేడా వచ్చింది. బుద్ధిగల కన్యకులు సిద్ధుల్లో నూనె పట్టుకుని వెళ్ళారట, బుద్ధి లేని కన్యకులు సిద్ధిలో నూనె ఎందుకు, ఎక్స్ట్రా బరువు దండగా ఉన్న చాలనుకున్నారట. ఎవరు నిద్రపోయారు, ఎవరు నిద్రపోలేదు? మళ్ళీ అడుగుతాం చెప్పండి, ఎవరు నిద్రపోయారు, ఎవరు నిద్రపోలేదు? అందరూ నిద్రపోయారండి. బుద్ధిగల కన్యకులు నిద్రపోయారు, బుద్ధి లేని కన్యకులు నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి సమయంలో బూరధ్వని వినబడుతుంది, ఇదిగో ఆయన వస్తున్నాడు అనగానే గబగబాంధ్ర లేచారు. లేచి చూసుకునేసరికి దీపాలు ఆరిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏం కావాలి ఇప్పుడు? ఎవరి దగ్గర ఉందది? బుద్ధిగల కన్యకల దగ్గర ఉంది. నూనె వేసుకున్నారు, సిద్ధం చేసుకున్నారు, పక్కన వాళ్ళు అడుగుతున్నారు మాకు కొంచెం నూనె ఇవ్వండి. ఆయన వచ్చేస్తున్నాడని పిలిపిన పడింది. ఆయన ఇక్కడికి వచ్చేదాకా మా నూనె మాకు సరిపోద్దో లేదో, మేము బెంగపడుతుంటే మరీ మీకు మా నూనె ఇవ్వాలంటే ఇవ్వడం కుదరదు, త్వర త్వరగా సాహుకారులు కొట్టుకెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి అన్నారు వాళ్ళు. వెళ్ళి వచ్చేటప్పటికి వచ్చేసేటప్పుడే అప్పటికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరితో పాటు ఇంట్లోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళి వెళ్ళగానే ఏమైపోయింది? తలుపు వేసేసారు. పరుగు పరుగును ఆయాసపడుతూ వచ్చి పాపం నూనె పట్టుకొచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు తీయండి, నూనె తెచ్చుకున్నాం. ఇంకేం తలుపు తీయండి? తలుపు తెరవబడదు. వాళ్ళతో పాటే ప్రయాసపడ్డారు రాత్రంతా.
వాళ్ళంతసేపు నిద్రపోయారు, వీళ్ళంతసేపు నిద్రపోయారు. వీళ్ళకి వినబడింది స్వరం, వాళ్ళకి వినబడింది. కానీ ఆయన వచ్చేటప్పటికి సిద్ధంగా లేరు, అంతే తేడా. మనలో కూడా అలాగ ఉన్నామనుకోండి, మనం కన్యకలమే. ఏ కన్యకలం? సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. తలుపు వేయబడింది, అవకాశం లేదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు తలుపు వేసేస్తాను, ఇక అవకాశం ఉండదు, ఇక అవకాశం ఉండదు. ఒకవేళ ఏ విషయంలోనైనా నువ్వు తప్పిపోతున్నా, మేము ఇప్పుడే సరి చేసుకోవాలి, ఇప్పుడే సరి చేసుకో. పర్వాలేదు, లే కొద్ది కాలం పాటు ఇలాగే ఉండి. చెల్లి ఒక మంచి ప్రశ్న అడిగింది, నాకు అదే గుర్తు వస్తుంది. నేను బాప్తిస్మం పొందిన తర్వాత ఆత్మ సహాయం నాకు ఉంటుంది కనుక నేను తప్పిపోను. ఎవరైనా నా ప్రక్కన తప్పిపోతున్న వారుంటే నేను తప్పిపోతే ఏంటి అని అడిగింది. మీరేంటి చెప్పండి, మనకేమనిపిస్తుంది? నేనేమైనా నీ నా అంతటి నేను సెల్ ఫోన్ కొనుక్కొని నేను చూస్తున్నానా, పక్కవాడు చూస్తుంటే చూస్తున్నాను. మాకు ఒక ఆయన తెలిసినండి, వాడండి టీవీ అంటే బాగా పిచ్చి బాప్తిస్మం పొందేశాడు. మరి చూడొచ్చా, నన్ను అడిగితే ఏమంటాను? కలెక్షన్ పీకించామన్నాను. పీకించేసాడు, అసలు తేడా లేదు, పీకించేశాడు. ఈయన చూడటం లేదు, ఈయన టీవీ అసలు పలకనే పలకట్లేదు. పక్కింటి వాళ్ళు ఇంటికి వెళ్ళి కూర్చుంటున్నాడు తప్ప ఈయనకి లేదు కదండి. మీ ఇంట్లో టీవీ ఉండకూడదన్నాను నేను, తీసేసాడు. కేబుల్ కలెక్షన్ ఉండకూడదని తీసేసాడు. టీవీ కూడా అమ్మేశాడు. చూసారా భాష, టీవీ కూడా అమ్మేశాడు. ఎందుకంటే ఉంటే పెట్టించాలనిపిస్తుంది, కలెక్షన్ అంటే మంచిది, బాగుంది. కానీ నేను ఎక్కడ చూస్తున్నాడు, అది తప్పు కాదు అనిపిస్తుంది ఆయనకి. నీ ఇంట్లో చూసినా ఒకటే, పక్క ఇంట్లో చూసిన, నువ్వు చూడకూడదన్నది ఇంపార్టెంట్, నువ్వు పడిపోకూడదన్నది ఇంపార్టెంట్. సెల్ ఫోన్ నువ్వు కొనుక్కున్న ఒకటే, నీ పక్కన్న ఫ్రెండ్ కొనుక్కున్న ఒకటే, నువ్వు పడిపోకుండా ఉండాలన్నది ఇంపార్టెంట్. పోనీ పొరపాటున ఏమైనా కనురెప్పటి పడ్డది అనుకోండి, మనం మళ్ళీ రెప్పేస్తే మళ్ళీ తిప్పాలేమని చెప్పేసి అలాగే చూస్తుంటాం. అది కర్మ మనతోటి, ఏ అలాగో చూసేసాను కదా. ఆ మాట అసలు అనకూడదు. అప్పుడప్పుడు నండి ఉపవాసం చేస్తుంటాం, మన నిష్ఠాగరిష్ఠులం కదా మన అందరూ. ఒక్కోసారి శనివారం ఉపవాసంలో ఉన్న సంగతి కూడా మర్చిపోతుంటాం. చానాల క్రితం, ఇప్పుడు కాదండి, మళ్ళీ మీకు ఇలాంటి చెప్పినా కూడా చాలా కష్టమే. చానాల క్రితం ఏం జరిగిందంటే, చానాల క్రితం అంటే అప్పటికి నేను ఇంకా వర్క్లో ఉన్నాను. అప్పుడు ఒకరోజు శనివారం అన్న సంగతి మర్చిపోయి టీ తాగేశాను. అంటే మీకేమనిపిస్తుంది, ఆయన తాగేశాడు, మనం తాగడానికి ఏం వచ్చిందా? పూర్తిగా వినాలి, మీరు వినరు, ఇంకా ఆమెను అంటారు మీరు అనకుండానే. టీ తాగేశాను కదా, రెండుసార్లు తాగేసిన తర్వాత టీ చూసి నాలుగు కరుసుకున్నాను. టైం ఎంత అయిందంటే 3:30 అయింది. తాగొచ్చా, తీసుకోకూడదు కదా, ఏదని ఉపవాసం కదా, అరేరే అనుకున్నాను. పారబోసేద్దామా తాగుదామా అర్థం కావట్లేదు. లోపల రెండు విషయాలు వస్తుంటాయి మనకేంటి చెప్పండి. ఒకటి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మానే ఉపవాసం నిష్టగా చేయి. రెండు, ఎలాగో తాగేసావు కదా ఇంకెందుకులే, ఏం చేస్తుంటాం మనం? అప్పుడు పక్కోని పిలిచి, అసలు నేను టీ తాగను, టైం చూసుకోకుండా తాగేశాను, ఇంక వాళ్ళకి తాగుతానులే అన్నాను. ఇంకేముంది, అయిపోయిందా, టీ తాగేశాను కదా. మళ్ళీ కాసేపటికి పాపం మాకేదో అందింది తినడానికి, ఎలాగో టీ తాగేశాం కదా ఇంకా. అంటే చూసారా, సాతాను ఒక విధంగా విడిచిపెట్టదనమాట మనల్ని. పర్వాలేదు కదా, పోనీలే ఈ వాళ్ళకి, ఇంక ఈ శనివారం కుదరదు ఇంక మనకి, అయిపోయింది ఇంక ఈ శనివారం ఏముండగలం మనం. ఎంత తెలివిగా తప్పిస్తాడో. ఎప్పుడో రోజులు, ఇప్పుడు కాదు, మీరు తొందరపడకండి. ఎప్పుడో నాకు అప్పటికి ఇంకా అదే తొలి దేవుణ్ణిలో. అలా కొన్ని వారాలు అలా తప్పిపోతుండేవాడిని. ఆ తర్వాత దేవుళ్ళకు పరిపూర్ణంగా ఎదిగిన తర్వాత అర్థమైంది, నేను తప్పుకోవడం కాదు, ఆయనే తప్పిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీద ఆధారపడుతుంటే ఆయనే ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తుంటాడు. అయితే చేయాల్సిన పని ఏంటంటే, పొరపాటు జరిగిందన్న వెంటనే అక్కడి నుంచి తప్పుకోవాలి, వెంటనే. ఏమండి, మనం ఏదో వెళ్తున్నాం, ఆ పక్కన ఏదో మంటలు రేగుతున్నాయి, కొంచెం బట్టలు అంటుకున్నాయి మనకి, కొంచెం కాలుతుంది, మీరు ఏం చేస్తారో చెప్పండి. కొంచెమే
ఇంక పని చేస్తుందని మళ్ళీ వేసుకోవడానికి కదా చొక్క పని చేయదు కదా, అప్పుడు ఏం చేస్తారు మరి, అలాగో కాలిపోయింది కాలిపోనివ్వండి అంటారా, అంటామా? గబగబా దులిపేసి మంటలు ఆర్పేసి చొక్క ఇలా గాల్లో తీసి ఇంత కాలిపోయిందా అనుకున్న భుజాన్ని వేసింది పోతాం, విడిచిపెట్టాం. మరి ఈ విషయంలో ఎందుకు మనం ఎలా ఉన్నాం? అలర్ట్ అయిపోవాలి వెంటనే. అలర్ట్ అంటే నిన్ను జాగ్రత్తగా ట్రాక్ తప్పిస్తున్నాడు అనమాట వీడు. జాగ్రత్తగా జాగ్రత్తగా, అది మహా అపవాది మాయాజాలం. నిన్ను దేవుని నుంచి దూరం జరపాలి ఏదో విధంగా. నీలో తప్పిపోయాను అన్న ఆలోచన కలిగించాలి. తలుపు వేయకముందే నువ్వు వచ్చేయాలి. అలాంటి స్థితిలో ఉంటే తలుపు వేయకముందు వచ్చేయాలి నువ్వు. రాలేకపోయావా తలుపు వేయబడుతుంది, తర్వాత ఇక రాలేవు ఎప్పటికీ. తలుపు వేయబడితే నువ్వు తలుపు కుట్టినా తీయబడదు, పైగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకాగ్నిగుండంలోనికి జారిపోతావు. నరకాగ్నిగుండంలోనికి జారిపోతాం, వెళ్ళిపోతాం. అంటే మీకు సమయం ఉంది, కొద్ది కాలమే. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు మనకు అనుగ్రహించారు ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళడానికి. ఆయన ఉండగానే పట్టుకోవాలి ఆయన్ని. ఆయన లేకపోతే, ఆయన మనం పట్టుకోలేకపోతే మనం రక్షింపబడం. ఈ వీధుల్లో ఎంతోమందికి ఇక్కడ ప్రార్థన జరుగుతుందని, ఇంతమంది దేవుణ్ణి నమ్ముతున్నారని ఆయన గొప్ప దేవుడిని తెలుసా తెలీదా? రాగలుగుతున్నారా రాలేకపోతున్నారా? రాలేకపోతున్నారు. కొంతకాలానికి ఇక్కడ ప్రార్థన ముగించేసామనుకోండి, అప్పుడే వెళ్దాం అనుకునేదాన్ని వెళ్ళలేకపోయాను, ఇంక ఇప్పుడేం వెళ్తాను, అయిపోయింది. ఇంకెప్పటికి వెళ్తారు? యేసుక్రీస్తు వారు అంటే తెలియకపోయినా కనీసం వస్తారేమో కానీ ఎంతో కొంత తెలుసుకుంటే అసలు రారు. అసలు మనం తప్పిపోయామనుకోండి, దేవుళ్ళలో మళ్ళా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒక అన్యుడైనా దేవుళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ తప్పిపోయిన వాడు తిరిగి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే తెలుసు మీకు ఏం చెప్పి తీసుకురావాలో నాకు అర్థం కాదు. అందుకే చూడండి, చాలామంది తెలుసు నాకు ఎలా ఉన్నారు బ్రదర్ అంటే, ఈ మధ్య దేవునికి కొంచెం దూరంగా బ్రతుకుతున్నానండి, కొన్ని చెడు అలవాట్లు వచ్చేసినాయి అంటున్నారు నాతోటి. నేను ఒకటే ప్రార్థన చేస్తానులేండి అంటాను. ఏ వాళ్ళని కూర్చోబెట్టి వాకింగ్ చెప్పొచ్చు కదా. నేను మత్తయి సువార్త అంటే తర్వాత మార్కు సువార్తలు కూడా ఏముంది వాళ్ళు నాకు చెబుతారు, ఏ ఉపయోగం లేదు. అది ఒక అన్యుడు, దేవుడు అంటే తెలియని వాడిని కూర్చోబెట్టి దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా బాబు, ఇదిగో నువ్వు మంచిగా ఉండాలి, చెడుల వాటిల్లో ఉండకూడదు, నీకు దేవుడు ఆ శక్తిని ఇస్తాడు, నీ ఆత్మను రక్షించుకో అని చెప్పాననుకోండి, ఆత్మ అంటే ఏంటో కొత్తగా వింటుంటాడు, తన బ్రతుకు బాగుపడుతుందంటే ఆశగా వింటుంటాడు, దేవుళ్ళలోనికి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇతను ఉండవు, ఎందుకంటే విని 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 క్యాసెట్ అరిగిపోద్ది. మాకు తెలుసండి బాబు అంటుంటారు, నాకు అదే భయం. ఆల్రెడీ చిన్నప్పుడు దేవుని తెలుసుకుని పెద్ద అయిన తర్వాత దేవుళ్ళు లేకుండా ఉన్నోళ్ళు అసలు చెప్పలేను నేను. మా చిన్నప్పుడే నమ్ముకున్నాం దేవుణ్ణి అంటున్నారు వాళ్ళు. మరి నమ్ముకుని ఏం చేసామయ్యా? మాకు మాకు తెలుసండి. ఒక ఆయన ఇలాగే అంటున్నాడు, నేను ప్రకటిస్తుంటే సువార్త వచ్చి నేను మాట్లాడుతుంటే అతను మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడతాడు నన్ను మాట్లాడడం అంటే అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. అంటే అతను బైబిల్ తెలుసు అన్నమాట, నన్ను చెప్పనివ్వట్లేదు, ఆ ప్రజలు మారనివ్వట్లేదు. సరే ఇక కుదరదు మళ్ళీ ఇంకోసారి రావాల్సింది ఈ ప్రాంతానికి అని చెప్పేసి ఆమెను అన్నాను. అప్పుడు ఇతడు, ఏ ఊరండి మీది పాస్టర్ గారు అన్నాడు. పలానా ఊరండి అన్నాను. మరి ఏంటి మీరు, ఇంటి పేరు ఏంటి అని అడిగాడు. అంతా బాగానే ఉంది. ఇంతకీ మీరు నేను చెప్తుంటే చెప్తున్నారు మీరు పాస్టర్ గారా అని అడిగాను. మనం పాస్టర్ ఏంటండి బాబు, మనం పాస్టర్ కాదు, చిన్నప్పుడే దేవుళ్ళో ఉన్నాను నేను, అప్పుడు నుంచి దేవుళ్ళో ఉండి 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 తప్పుకున్నాను, ఇప్పుడు దేవుళ్ళో లేను, పాపంలో ఉన్నాను, మీలాంటి వాళ్ళు వస్తే చెడగొట్టడమే నా పని అంటున్నాడు. ఏం చేయలే, అసలు దేవుడు అంటే తెలియడు అనుకోండి, కూర్చుని వింటాడు. ఆల్రెడీ కొంత రుచి చూశాడు కదా, వినడిక వినడు. నాకు తెలుసు అంటున్నాడు అన్నీ, ఆది కాండం మీకు తెలుసు అని నన్ను అడుగుతున్నాడు. అంటే ఏంటి, చదివినోడే ఏమైపోయింది చివరికి, తలుపు వేయబడింది, తట్టినా తీయబడదు, అయిపోయింది అతని జీవితం. కృపాకాలం వెళ్ళిపోయింది అతని జీవితంలో. మనమైనా సరే భక్తి కలిగి ఉన్నాం ఇప్పుడు,
దేవుడి మీద ఆధారపడుతూ ముందుకు సాగితేనే సరే, ఎక్కడైనా ఆగామంటే మన హృదయాలు కఠినమైపోతాయి. మాకు తెలుసండి, మాకు తెలుసు, మేము వినలేదా వాక్యం అంటుంటాం మనం. వాక్యం అంటే ఎరగక, దేవుడు అంటే ఎరగక ఉన్నవాడైనా మార్పులోనికి వస్తాడు తప్ప ఎరిగి తప్పిపోయిన వాడు తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇదిగో యేసుక్రీస్తు వారిని దేవుడు అనుగ్రహించాడు, ఆయన ద్వారా మనం రక్షింపబడాలన్నా శిక్షణలోకి వెళ్ళాలన్నా. మరి ఇక్కడ రెండు జాబితాలు కనబడుతున్నాయి. లోపలికి వచ్చిన వారు రక్షించబడుతున్నారు, వెలుపల ఉన్నవారు శిక్షించబడుతున్నారు. ఇందుకు యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు అంగీకరించారు? ఆయన రక్షకుడా శిక్షకుడా? రెండును. పోలీసులు రక్షించడానిక శిక్షించడానిక? రెండును. మనకు అన్యాయం జరిగితే రక్షించడానికి, మనమే అన్యాయం చేస్తే శిక్షించడానికి. యేసుక్రీస్తు వారు కూడా రక్షించడానిక శిక్షించడానిక? రెండును. ఎలాగా? ఆయన అంగీకరిస్తే రక్షించడానికి, ఆయన్ని కాదంటే శిక్షించడానికి. రక్షకుడే శిక్షకుడు వస్తున్నాడు త్వరలో. రక్షించడానికి వచ్చాడు, ఇప్పుడు శిక్షించడానికి వస్తున్నాడు. ఎవరైతే రక్షణ పొందలేదో వారిని. తలుపు వేయబడితే ఇక తీయబడదైపోయింది జీవితం. అసలు ఆయన ఎందుకు నియమింపబడ్డాడు? యోహాను సువార్త 3:17 చదువుకుందాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి, దేవుడు యేసుక్రీస్తును లోకంలోనికి ఎందుకు పంపెను చెప్పండి? లోకమును రక్షించడానికి, తీర్పు తీర్చడానికి కాదు. దేవుడు యేసుక్రీస్తును ఎందుకు పంపించానమ్మా? తీర్పు తీర్చడానికి. మరి తీర్పు తీరుస్తున్నాడా తీర్చట్లేదా? ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు? ఎవరైతే అంగీకరించలేదో, ఎవరైతే రక్షింపబడలేదో వారికి తీర్పు తీరుస్తున్నాడు ఆయన. ఒక రైతు పంట చేను వేసుకున్నాడు, విత్తనాలు విత్తాడు, అనుకున్న పంట వచ్చింది, మొలుస్తుంది. ఈలోపు విత్తలేని విత్తనాలు మొక్కలు కూడా కనబడుతున్నాయి, కొన్ని పిచ్చి మొక్కలు విత్తలేదీనా. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడండి? సపరేట్ చేస్తాడా చేయడా? అసలు పొలంలో రైతు ఎందుకు పంట వేశాడు? పిచ్చి మొక్కలు పెంచడానిక, పంట మొక్కలు పెంచడానిక, మరి పిచ్చి మొక్కలు కూడా వచ్చినప్పుడు ఎందుకు అలా చూస్తున్నాడు? సమయం కోసం. పిచ్చి మొక్కలు ఏం చేస్తాడు? ధాన్యం ఉంటుంది, దాంట్లో పొల్లికాయలు కూడా ఉంటాయో ఉండవా? ఆ పొల్లంతా కూర్చి ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట కూడా అదే. మత్తయి సువార్త 3వ అధ్యాయము బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారి అసలు రూపం ఏంటో. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఈయన వ్యవసాయకుడు. ఈయన ఏం చేస్తుంటాడు? యజమాని చెట్టు నరికేమంటే ఉంచండి ప్రభువా ఈ సంవత్సరం కూడా అంటాడు ఈయన. కానీ ఇప్పుడు ఏం జరిగిందట? 10వ వచనం ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరను ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో నరుగుతానంటున్నారేంటండి? ఫలించని చెట్టును ఉంచమని చెప్పింది ఈయనే, అంతకీ ఫలించకపోతే నరికేసేది కూడా ఈయనే. చెట్లు పెంచేవాడా, చెట్లు నరికేసేవాడా? రెండును. ఫలిస్తే పెంచేవాడు, ఫలించకపోతే నరికేవాడు. ఇంకా చూడండి తర్వాత 12వ వచనం ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఇదివరకు రైతులు ఇప్పుడంటే ఫ్యాన్లు పెట్టుకుంటున్నారండి, పాపం చూస్తున్నాను ధాన్యం ఎగరపోతకి ఫ్యాన్లు పెట్టుకుని పైకి వేస్తుంటారు. అప్పుడైతే చేట చేతితో పట్టుకుని గాలి వస్తున్నప్పుడు వేసి ఆ చేట అటు ఇటు తిప్పి రెండు సెరుగులు సెరిగితే పొట్టంతా ఎగిరిపోయేది. ఆ చేట ఎవరి చేతిలో ఉందట ఇప్పుడు? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరినగ్నితో పొట్టును కాల్చివేయును. కొట్టులో గోధుమలనే చేరుస్తాడా, పొట్టును కూడా కాల్చేస్తాడా? పొట్టును కాల్చడా? రైతు విధానం ఇది, దేవుని విధానం కూడా అదే.
ఆయన మాట వింటే రక్షింపబడతావు, మాట వినకపోతే శిక్షించబడతావు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించడానికి వచ్చాడు, ఆయన అది చేశాడు. నమ్మని వానికి నమ్మకపోతే ఇది ఉందన్నమాట, శిక్ష ఉందన్నమాట. చూసారా, మనం నమ్ముతున్నామా నమ్మట్లేదా? తలుపు వేయబడిన తర్వాత చేసేదేమీ లేదు, శిక్షే. తలుపు తీసుండగానే లోనికి వచ్చేవారిగా మనం అందరము ఉండాలి. ఇంకేం చెప్తున్నారు చూద్దాం. 17వ వచనంలో ఆయనట ఎందుకు వచ్చారట ఈ లోకానికి? యోహాను 3:17లో లోకమును రక్షించడానికే తండ్రి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. శిక్షించడానికి కాదు, శిక్షించడానికి తీర్పు తెచ్చడానికి. కాకపోయినా అది జరుగుతుందా జరగటం లేదా? జరుగుతుంది. మాస్టర్ పాఠాలు చెప్పడానిక కాదా, కొట్టడానిక? మరి ఎందుకని మా ఓన్ పెట్టి కొడుతున్నారంటే? చెబుతుంది నేర్చుకుంటే చెప్పడానికే, నేర్చుకోకపోతే శిక్షించడానికి. ఆయన రక్షించడానికే వచ్చాడు. ఆయన మాట మీ రక్షణలోనికి వస్తే నువ్వు రక్షింపబడతావు, ఆయన మాట వినకపోతే శిక్షించబడతావు. అదే చెప్తున్నారు ఆయన. నిజానికి ఆయన రక్షించడానికే వచ్చాడు ఈ లోకానికి, తండ్రి అందుకే పంపించారు ఆయన్ని. ఆ అనుకున్న దేవుడు అనుకున్న ఆ ప్రణాళిక ఎవరి జీవితంలో నెరవేరుతుంది? ఆయన అంగీకరిస్తే, లోపలికి వస్తే నెరవేరుతుంది, లేకపోతే లేదు. అందరి జీవితాల్లో నెరవేరవలసిన ఈ కార్యం కొందరి జీవితాలకే పరిమితమైపోయింది. ఆయన ఉద్దేశం ఏంటి? అందరూ రక్షింపబడాలి, అందరూ అంతటా రక్షింపబడాలని, మారు మనసు పొందాలని తండ్రి ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ కొందరి జీవితాల్లో ఇది నెరవేరడం లేదు. తెసలోనికలకు రాసిన 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆయన ఎందుకు వచ్చారు? తెసలోనికలకు రాసిన 5వ అధ్యాయం 9వ వచనం ఎందుకనగా? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎందుకు నియమించారట మనల్ని? ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. మరి ఉగ్రత పాలు అవుతున్నామా లేదా? ఎందుకు అవుతున్నాం? మనకు చేత కావట్లేదు అని నమ్మటం. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషిని దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించారు తెలుసా? యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడాలని, అందరూ రక్షింపబడాలని, అంతటా రక్షింపబడాలని. కానీ నాకు వద్దండి ఆయన, నాకు ఆయన నమ్ముకోవలసిన కర్మ పట్టలేదు, నా దేవుడు ఆయన కాదు, నాకు ఆయన అవసరం లేదు అంటున్నారు చాలామంది. అంటే దేనికి వెళ్ళిపోవడానికి అనమాట? శిక్ష. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం ఎలా ఉందో రక్షణ రాయబడినమాట. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము వలన రక్షణ పొందలేము. ఏ నామం, ఏ పేరు మనిషిని రక్షించలేదు? అసలు మనుషులను సృష్టించిన వాడే మనుషులను రక్షించడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఇప్పుడు రక్షింపబడాలి అంటే ప్రతి ఒక్కరు ఎవరి ద్వారా రక్షించబడాలి? ఆయన ద్వారానే. ఇంకొకటి, ఏదైనా ఆకాశం క్రింద ఏమైనా కనబడుతుందంటే లేదట, రక్షణ పొందితే ఆయనే, లేకపోతే శిక్ష. మనం రక్షింపబడడానికి వచ్చామా? ఈ లోకానికి శిక్షించబడడానికి వచ్చామా? మరి రక్షించబడుతున్నామా? చాలామంది తెలుసుకోలేకపోతున్నారు ఈ విషయం. ఆయన నామముననే ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అంటున్నాడు ఆయన. ఏంటి ఆయన నామమునేంటి? ఆయన మన కొరకు మరణించారు, మరణ పాత్రులైన మనలను ఆయన జీవింపచేయబోతున్నారు. మృతులైతే పునరుద్ధానం ద్వారా తిరిగి బ్రతికించడానికి ఆయన మన కొరకు మృతులై పునరుద్ధానం పొందాడు. ఆయన మరణమే లేని ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడన్న విషయాన్ని ఎవరైతే నమ్ముతారో, మన పాపముల నిమిత్తమే క్రీస్తు మరణించారని, సమాధి చేయబడ్డారని, లేఖనముల ప్రకారం మరణ నిమిత్తమే తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారు
బాప్తిస్వం ద్వారా రక్షించబడతారు. ఇది సువార్త. ఇప్పుడు ఆకాశం క్రిందన మనుషులందరూ ఈ సువార్త వలన రక్షించబడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మీరు దానిని అంగీకరించితిరి, దాని ఎందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ, చూడండి, ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినం, ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటే సువార్తే మిమ్మల్ని రక్షిస్తుంది. సువార్త అనగానే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు గురించిన వార్త, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈరోజు మనం అందరం కూడా వాక్యం ప్రకటించాలి అంటూ దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ముందుకెళ్ళి ప్రకటిస్తున్నాం. దేనికి అంటే ఈ ప్రకటించుట ద్వారా అనేకులు క్రీస్తుని అంగీకరిస్తారు గనక, ఇప్పటికీ దేవుని చిత్తం నెరవేరుతుంది గనక. 2000 సంవత్సరాల క్రితం మానవాళిని అంతటిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన క్రీస్తు ఇదిగో మన మాటల ద్వారా, ఈ సువార్త ద్వారా మరలా వారి జీవితాల్లో జీవిస్తున్నాడు గనక. ఇది సువార్త, అది సజీవమైన సువార్త. ఇది దీని ద్వారా రక్షించబడుతున్నారు, దీని ద్వారా రక్షించబడేవారిగా ఉన్నారు. ఈ మాటలు వింటే చాలు పాపి గుండె కరిగిపోతుంది. ఈ మాటలు వింటే చాలు మనుషులు పరుగున దేవుళ్ళకి వస్తారు. అన్యజనులు వింటే తప్పక దేవుని నమ్ముతారు. ఈ మాటలకు అంత శక్తి ఉంటుంది. మనమందరం ఒకప్పుడు అన్యజనులు కదా, ఈ మాటలు విని విశ్వసించలేదా? ఈరోజు ప్రాణాలైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా ఈ ప్రాంతంలో. ఎందరో మీరు క్రీస్తును నమ్మొద్దంటే మానేస్తారా? మీరు ఎవరైనా మానం. మనమందరం కూడా ఆయన కొరకు అవసరమైతే ప్రాణాలైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రేమిన వరల, ఒక్క మాటే కదా మన హృదయాలను కదిలించింది. ఇప్పుడు దేవుడు మన ద్వారా కూడా సువార్తను ప్రకటింపజేసి అనేకులను తన వారిని చేసుకుని ఉగ్రత నుండి రక్షించాలని, క్రీస్తు ద్వారా వారికి నిత్యజీవాన్ని ప్రసాదించాలని ఎంతగానో ఆశపడుతున్నారు. మనం అది అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రేమిన వరల, మాట్లాడితే చాలు రక్షణ, మాట్లాడితే చాలు రక్షణ. పెంతకోస్త పండుగ దినాన్న 12 మంది అపోస్తలులు కూడా బలమైన గాలి వంటి అగ్నిలాలుకలుగా విభాగింపబడిన ఆత్మ చేత తాకబడిన వారై, ఆత్మ కుమ్మరింపును బట్టి దేవుని వాక్యాన్ని అని గుణాతిశయములను వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంటే అనేక వేల మంది ప్రజలు చుట్టూ చేరిపోయారు. ఏంటి, విద్య లేని ఈ పామరులు చేపలు పట్టేవారు? ఇన్ని భాషలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఈ భాషలు మనకొచ్చు కానీ వీరికి రావు కదా అనుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అంటున్నారట తాగేసున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంటున్నారట. పేతురు గారికి ఆ మాటను పడింది, దిగ్గున లేచాడట. 12 మంది లేచి నుంచున్నారు, పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు. కొత్త మద్యము కాదు, పాత మద్యము కాదు, ఆత్మ నింపుదలతో ప్రకటిస్తున్నాం ఈ మాటలు. ఇవేమంటారా అంటూ మొదలుపెట్టాడు యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్త. వేల మంది ప్రజలు కళ్ళప్పగించి చూస్తున్నారు, ఏ పేతురేనా, చేపలు పట్టివాడేనా, ఇలా మారిపోయాడంటే, ఇలా మారిపోయాడంటే. మార్పు వచ్చేస్తుందని దేవుళ్ళకి వస్తే మార్పు వచ్చేస్తుంది. చాలామందికి మనం అంటే పడం, ఎందుకు తెలుసా, మనం మారిపోయామని బాధ అండి. వాళ్ళకి నాలు కూడా మారచ్చు కదా. మనం అబద్ధాలు ఆడేటప్పుడు, మన లోక సంబంధంగా బ్రతికేటప్పుడు మనం నచ్చుతాం వాళ్ళకి. ఇప్పుడు బాగా మారిపోయాం అన్నప్పటికీ వాళ్ళకి బాధ. ఎవరిన్ని విధాలుగా బాధ పెట్టుకున్నా, మన శ్రమపరిచినా, మనం మారామన్నది మాత్రం నిజం, అవునా కాదా? మార్పు చెందామన్నది నిజం. ఇదివరకట్లా మాటలు మనలో లేవు, ఇదివరకటి ప్రవర్తన మనకు లేదు. దేవుని కృప ద్వారా కట్టబడుతున్న జీవితాలు ఇవి. మార్పు చెందాం. పేతురు దిగ్గులు లేచి యేసుక్రీస్తు వారి గురించి వర్తమానం చెబుతుంటే, మాట్లాడుతుంటే అన్ని జనుల హృదయాలు కరిగిపోతున్నాయి. వాళ్ళు అంటారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం, వారి మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమో, ఏమి చేతుమని అడుగుతున్నారంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. రక్షణ పొందాలంటే మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మేమేమి చేతుమో అని పేతురును అపోస్తలను అడుగుతున్నారట. పేతురు గారు అంటారు, మీరు మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకు, పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా తండ్రి అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను, చెందును అని వారితో చెప్పెను. ఇంకా అనేకమైన మాటలతో సాక్ష్యం ఇస్తున్నారు, వారి హృదయాలు తెరవబడ్డాయి. 3,000 మంది బాప్తిస్మంలోకి వచ్చేసారు. ఎంత సమయం పట్టింది? 1 వారం రోజులు పట్టిందా? లేదు, వెంటనే. హృదయం తాకితే చాలండి, నాకు దేవుణ్ణిలో బ్రతకాలని ఆశ ఉందని పరుగు పరుగున వస్తారండి ఎవరైనా సరే. 3,000 మంది ఒకే ఒక్కరోజు ఆ ప్రసంగం పూర్తయ్యేలోపు అయ్యలారా మేమేం చేయాలి? నమ్మి బాప్తిస్మం పొంది, మారు మనసు పొంది బాప్తిస్మంలోకి రండి. మారు మనసు పొందడం అంటే ఏంటి అర్థం? మారిపోయేది పారిపోయిన తర్వాతని కాదు, మారిపోయిన తర్వాతని కాదు, నాకు మారాలని ఉందండి అనేది మారు మనసు. నాకు మారాలని ఉందండి అనేది మారు మనసు. కనిపెట్టడం ఇలాంటివి ఉండవండి దాంట్లో. మారాలని ఉందంటే చాలు, బాగుపడాలని ఉందంటే చాలు, చెయ్యది ఇచ్చి పట్టుకుంటాడండి ఆయన. దావీదు కుమారుడను కరుణించు, వెంటనే లేపేశాడు కదండి అతని గుడ్డివాడిని. ఆశ మనలో ఉంటే చాలు, ఆకాశానికైనా చేర్చగల దేవుడు ఆయన మనల్ని. ఆశ ఉంటే చాలు. మారు మనస్సు అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు ఇలా బ్రతకాలని లేదు, నీలో పవిత్రంగా బ్రతకాలని ఉంది అంటే చాలు. అలా బ్రతకడానికి ద్వారాలు తెరుస్తాడు ఆయన. 3,000 మంది చేర్చబడ్డారండి ఆ రోజు. 3,000 మంది చేర్చబడ్డారు. కిందకు చదువుదాం. ఇంకను అనేక విధములైన మాటలను గురించి సాక్ష్యం ఇచ్చుచు, మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందండి హెచ్చరించాడు ఆయన. మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందండి అని హెచ్చరించాడు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా ఉన్నారు అని ఉంది అక్కడ. రక్షింపబడిన మీరు ఇద్దరు ఒకసారి నా వైపు చూడండి. అమ్మ తల్లి, మీరు ఎలా ఉండాలంటే ఇక్కడి నుంచి ఎలా ఉండాలంటే, బోధలో, సహవాసములో, రొట్టె విరుచం కదా ఇందాక, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండాలట. ఎవరితో? ఎవరితో? ఇందాక మీరు పాదప్రక్షాళన ఎవరు చేశారు? సంఘంతో. సంఘంతో కలిసి ఉండాలి. సంఘానికి మానేశానండి అనకూడదు, మానకూడదు. లేదంటే మొదటి మెసేజ్ నేసాం కదండి అనకూడదు. ఎడతెగకంటే అర్థం ఏంటి? కొంతమందికి అర్థం కావట్లేదు, అందుకే చెప్పినాను. అందుకే దేవుడు త్వరలో మనకు చర్చిస్తారు కదా, అప్పుడు ఒకటే ప్రసంగం. కాకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది అంతే. పొద్దున్న 9 గంటల నుంచి 5 గంటల దాకా ఉంటుంది ఒకటే ప్రసంగం. రెండో ప్రసంగానికి మన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మరి అయిపోతుంది అయిపోతుంది అని చూస్తుంటారు. అవ్వదు, అలా 4 పాటలు కలిసి చెప్పేస్తాం అంత వరుసగా. ఆమెన్ అని కొలిదిరిచి చెప్పుకున్న కొంతమంది ఉంటలేదు, మాయమైపోతున్నారు. ఎన్నో పనులు మరి ఏం చేస్తారు పాపం. అప్పుడు ఆమెన్ అనే పనే లేదు, సాయంత్రమే అంటాం ఆమెన్ అని. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థనకి మధ్యలో 5 గంటలు ఉంటుంది అన్నమాట. ఎక్కడికి వెళ్తారు ఇక? అప్పుడు బయటికి వెళ్తారు, మళ్ళీ నీరసంగా వచ్చి కూర్చుంటారు. ఏం కావలేదా చర్చ అంటే ఆమెన్ అనలేదు ఆయన అంతే. సరే, ఎడతెగకుండా అంటే అర్థం ఏంటి? వెంబడించాలి ఆయన్ని, విడిచిపెట్టకూడదు ఆయన్ని. ప్రార్థన, రొట్టె విరుచుట, సహవాసం, బోధ. సరే, సహవాసం ముఖ్యంగా. చాలామంది అమాయకులు ఏం చేస్తుంటారంటే, రాజుగారి మీద కోపం సంఘానికి మానేస్తారు. నేను చెబుతున్నాను, రాజుగారి మీద కోపం ఉంటే మీ ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి దెబ్బలు కొట్టి పంపించండి అంతే. అంతే తప్ప సంఘానికి మానేస్తే సహవాసం నష్టపోతున్నారు మీరు. నా మీద కోపంతో వాళ్ళు నష్టపోతున్నారు నా బాధ. సహవాసం చూడండి, బైబిల్లో ఉంటుంది సహవాసం. అది నష్టపోతారు ఎవరన్నా? అమాయకులు ఎవరు అయి ఉంటారు నష్టపోతున్నారంటే? వాక్యం అర్థమై ఉండదు.
ఏదో అనేసాను, ఫోన్లే తప్పైపోయింది, నా మీద కోపం ఉంటే ఇంటికి పిలిచి ఎలా ఎందుకన్నా అలా ఎందుకన్నా చెడామడ రెండు కొట్టిన బట్టలు దులుపుకుని బయటికి నలిపోకుండా వచ్చి ఏమవ్వలేదు మామూలుగా మాట్లాడుకున్నాం అంటాను నేను. సహవాసమే దీన్ని మిస్ అయిపోకూడదు. నా మీద కోపమో ఏంటో నాకు అర్థం కాదు, సహవాసానికి మిస్ అయిపోతున్నారు, అలా ఉండకూడదు. వాకింగ్ హృదయాన్ని తాకిందా అయితే మార్పు కోరుకుంటున్నాడు దేవుడు మనల్ని, మారడానికి ప్రయత్నించాలి. 3000 మంది పేతురు చేసిన ప్రసంగాన్ని విని హృదయంలో పడవబడిన వారే వచ్చి ఏం చెయ్యాలి మిమ్మల్ని అడుగుతున్నారట. ఏం చెయ్యాలని అడుగుతున్నారండి. ఎంత బాగుందండి అన్నమాట. బాప్తిసం పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. కొద్దిమంది, కొన్ని వేల మంది ఉన్నారు, కొద్దిమంది, కొన్ని వేల మంది ఉన్నారు, కొద్దిమంది, కొద్దిమందే రక్షణ పొందుతున్నారు. ఎక్కడైనా దేవునికి నచ్చిన వారుంటే దేవుడు వారిని విడిచిపెట్టడు. ప్రేమిన వలనరా, తెస్సలోనికలకు రాసిన 1:13 ఒక మాట ఉంటుంది చూద్దాం. తెస్సలోనికలకు రాసిన 2:13 ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు ఎప్పటి నుంచో ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని. దేనికి? రక్షణ పొందడానికి. ఎలా రక్షణ పొందుతారు? ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుటను బట్టి, మీరు సత్యమును నమ్ముటను బట్టి. చాలామంది జీవితాలు ఇవే కనబడలేదు. ఆత్మ సహాయం అందదు, బాప్తిసం పొందుతారు. అందకపోతే మిమ్మల్ని పరిశుద్ధపరిచేది ఎవరనుకుంటున్నారు మీరు? పరిశుద్ధాత్మే. సత్యాన్ని నమ్మాలి. వింటున్నామండి వాక్యం, వింటున్నాం, వింటాం కాదమ్మా, నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారన్నాడు పేతురు గారు. ఎందుకు ఆ వరం అంటే? మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, మీకు తోడుగా. ఆత్మదేవుడు మీరు బ్రతుకున్నంతకాలం మీతోనే ఉంటారు, ఆయన పరిశుద్ధపరుస్తుంటాడు. సత్యాన్ని విడిచిపెట్టకూడదు. సత్యం పట్ల గొప్ప నమ్మకత్వంతో ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. కొర్రేలి అనే భక్తిపరుడు ఉన్నాడు, మనందరికీ తెలుసు. అతని పేరేంటండి? ఇటలీ పటాలమనబడిన పటాలంలో కొర్నేలి అనే భక్తిపురుడు ఉన్నాడు. చాలా మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు, చాలా మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఏమంటే ఇప్పటికే ముగించాలి కదా, ఇంకా ఎక్కువ సమయం చెప్తున్నారని అనుకుంటున్నారా? ఇంక ఆమెను అంటే 3-4 అవుతుంది అంతే, ఇంక మీరు ఏమీ అబ్జెక్షన్ పెట్టద్దు. లేదండి, వర్షం వస్తుంది కదా, మీరు వెళ్తే మళ్ళీ రాలేరు బయటికి. అందుకే ఇదివరకు స్కూల్లో నేను చదువుకున్నప్పుడు కంటిన్యూ అనేవారు. కంటిన్యూ అంటే అర్థం ఏంటంటే 1 గంటకు పంపించారన్నమాట. అలాగే మనకి కూడా ఈరోజు కంటిన్యూ మీ అందరికీ. జాగ్రత్తగా నేర్చుకోండి వాక్యం. ఆమెనన్న తర్వాత మరల ఎందుకు మనకి ఇబ్బందులు? బయటికి వెళ్ళాం, వర్షం అలా కురుస్తుండాలి, మన వాక్యాలు జరుగుతుండాలి. అవసరమైతే ఫోన్ చేస్తాను, వేరే చోటుకి వెళ్ళాలి కదా, రావట్లేదండి. ఇక్కడ కంటిన్యూ క్లాస్ జరుగుతుందని మీతోనే ఈ దినం. కొర్నేలి అనే భక్తిపరుడు భక్తి చేస్తున్నప్పుడు అతనికి రక్షణ అవసరం. మీకు దేవుడు అంటే ఇష్టమే, మీరు దేవుడిని అంటే నమ్ముతుంటారు, కానీ మీకు ఏమవసరం? రక్షణ అవసరం. ఏమవసరం? రక్షణ. అది మీకు దొరకాలన్నది దేవుని ఆశ అందుకోసమే రక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు దేవుడు. రక్షణ పొందుటకే పంపించారని చదివాం కదా, యోహాను 3:17. మంచిది. రక్షణ అవసరమని గుర్తించిన దేవుడు పరలోకం నుంచి దేవదూతను పంపించారు. ఎవరింటికి? కొర్నేలి ఇంటికి. అప్పుడు కొర్నేలి ఏం చెప్తాడో తెలుసా? కొర్నేలితో దేవదూత ఏం చెప్తాడో తెలుసా? నీవు యొప్పేకు మనుషులను పంపించి అక్కడ సీమోనును చర్మకారుని ఇంట పేతురు అనే భక్తిపరుడు ఉంటాడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, అతను తీసి తెచ్చుకోండి. అతడు సముద్రపు దరినున్న సీమోనని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అని అతనితో చెప్పినప్పుడు భక్తిపరులైన కొందరు వ్యక్తులను ఈ కొర్నేలి గారు అక్కడికి పంపిస్తారు. పంపించిన తర్వాత వారు పేతురు గారితో మాట్లాడిన తర్వాత పేతురు గారు రావడానికి ఇష్టపడకపోతే దేవుడే వెళ్ళు అనగానే కొర్నేలి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత పేతురు గారు అమాయకంగా అడుగుతాడు, ఎందుకు పిలిచారు అని అడుగుతాడు.
నన్ను మీరు పిలిచారు మీ ఇంటికి, నేను అడుగుతున్నాను అమ్మ ఎందుకు పిలిచారని. మీరు చెప్పండి ఎందుకు పిలిచారు. ఏమండి నేనే నా పనేంటి, మరి ఎందుకు పిలిచినట్టు నన్ను? అంతేనా పేదరు గారు పనేంటి, ఎందుకు పిలుస్తారు పిలిస్తేని? అలాగ కాదట, ఎందుకు పిలిచారు అని అడుగుతున్నాడు ఈయన. అప్పుడు చూద్దాం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 29వ వచనం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలవనంపించితరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకుని ఈ వేళ వరకు, అంటే సాయంకాలం వరకు, నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి, గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగియున్నాడని నాతో చెప్పాను. ఎవరు చెప్పాను? దేవదూత. ఎవరితో చెప్పాను? కొర్నేలతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చింది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చున్నాము. ఎందుకు కూర్చున్నారట? ప్రభువు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి. ఆ ప్రభువు ఆజ్ఞాపించిన మాటలు వింటే ఏం కలుగుతుంది? రక్షణ. అది సువార్త కదా, రక్షణ కలుగుతుంది. పేతురు గారు కూడా సాక్ష్యమిస్తూ ఏం చెప్తున్నారంటే 11వ అధ్యాయం 14వ వచనంలో, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురు. ఇప్పుడు రక్షణ పొందాలంటే దేనివల్ల పొందుతామమ్మా? క్రీస్తును గూర్చిన మాట, అది సువార్త. ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు చెప్పాడయ్యా అతను అని కొర్నేలి గారిని గురించి పేతురు గారు యెరూషలేము పెద్దల దగ్గర చెప్తున్నాడు అనమాట. ఏ మాటల వలన మేము రక్షణ పొందుదుమో, ఏ మాటల వలన మేము రక్షణ పొందుదుమో, ఏ మాటలు. చూసారా, చిన్న విషయం కాదు ఇది. మనుషులను రక్షించేవి శక్తి కలిగిన దేవుని మాటలు. ఆ మాటలు పేతురు మాట్లాడుతున్నారు, ఆ మాటలు భక్తిపరులు మాట్లాడుతున్నారు, ఆ మాటలు వినే మన బ్రతుకులు మార్చుకున్నాం. చూసారా, ఏ మాటల వలన రక్షణో అంటున్నాడు ఆయన. ఏ మాటల వలన రక్షణ? మన జీవితాలు ఎలా రక్షింపబడుతున్నాయి? ఆయన మాట వలన. ఆయన మాటకు మనం ఎంత విలువిస్తున్నాం? వినగలుగుతున్నామా? లోక సంబంధమైన సంగతులు నానాటికి మనలో తగ్గిపోవాలి దాని శాతం. దేవుని మాటలు అధికమవుతూ ఉండాలి, అప్పుడే దేవుణ్ణి మనం ఎదగలుగుతాం. ప్రేమైన వాళ్ళ, ఆయన మనసు మనకు అర్థమవుతుంటుంది. ఏ వ్యక్తి అయినా తరచుగా మీతో మాట్లాడుతుంటే అతని మనసు ఎలాంటిదో మీకు తెలిసిపోతుంటుంది. దేవుడు మీతో తరచుగా మాట్లాడితే దేవుని మనసు మీరు గ్రహించగలుగుతారు, అప్పుడు మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. దేవుని మాట వినడానికి ఇష్టపడుతుండాలి మనం. కొర్నేలి పేతురును పిలిపించి దేవుని మాటలు విని అతడును అతని కుటుంబము అందరూ మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చేసారు. ఎంత బాగుంది. ఒకరోజు ఒక చెరసాల నాయకుడు చెబుతున్నాడు, ఒక అర్ధరాత్రి తన ఇంటికి వచ్చాడు చెరసాల నాయకుడు, జైలర్. ఏమంటే డ్యూటీ అయిపోయిందా, అప్పుడే వచ్చేసారు అంది భార్య. అంటే డ్యూటీ ఏం కావాలి, తెల్లవారి వరకు ఉంటుంది, అర్ధరాత్రి ఎందుకు మీ దగ్గరికి రావాలనిపించింది. పిల్లలు అడుగుతున్నారు ఏమైంది నాన్న అంత అర్ధరాత్రి వచ్చారు ఎందుకు అంటే, ఏం లేదమ్మా మీ డాడీ ఇవాళ చచ్చిపోవలసినాడు, నీ భర్త ఇవాళ చచ్చిపోవలసినాడు అని భార్య చెప్తున్నాడు. బిడ్డలతో మీ డాడీ చచ్చిపోవలసినాడు, ఏమైంది నాన్న అని పిల్లలు అడుగుతున్నారు. ఏమైంది, ఏమైందండి అని భార్య అడుగుతుంది. ఏమైందంటే ఒక భూకంపం వచ్చింది, ఆ భూకంపానికి నేను నిద్ర మేలుకున్నాను, నేను చూస్తున్నాను చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఖైదీలందరూ పారిపోయే ఉంటారని,
మీకు కూడా తెలుసు కదా, రోజు చెప్తున్నాను కదా మీకు ఎలాంటి ఖైదీలు ఉన్నారు. వాళ్ళందరూ పారిపోయి ఉంటారు అనుకున్నాను, రేపు మళ్ళీ నా మీద నన్ను పిలిచి నువ్వే తప్పించావా, ఎలా పారిపోయారు అని నన్ను ఎలాగో చంపుతారు కనుక ఆ రాత్రే కత్తి తీసి గుండెల్లో పొడుచుకోబోతున్నాను, గుండెల్లో పొడుచుకోబోతున్నాను. వెంటనే ఒక స్వరం వినిపించింది, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి పోలేదు, అందరం ఇక్కడే ఉన్నామని ఒక స్వరం వినపడింది. వెంటనే దీపం తెమ్మన్నాను. దీపం తేగా దీపాన్ని చూసి ఈ ఖైదీ ఇక్కడే ఉన్నాడు, ఈ ఖైదీ ఇక్కడే ఉన్నాడు, ఈ ఖైదీ ఇక్కడే, అందరూ ఇక్కడే ఉన్నారు. తలుపులు తెరుచుకున్నా ఎవ్వరూ ఎక్కడికి పారిపోలేదు, ఏంటి విచిత్రం అని ఆలోచిస్తున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కరుడుగట్టిన మనుషులందరూ కూడా మారు మనసు పొందేశారు. వీళ్ళందరూ మార్పులను వచ్చేశారు. ఒకప్పుడు జైలర్గా ఉన్న నన్ను చనిపోయినా సరే ఈ జైలు నుంచి పారిపోవాలని ఎదురు చూసిన వీరు ఈరోజు చెలసాల తలుపులు తెరుచుకున్నా సరే ఎక్కడికి వెళ్లకుండా మౌనంగా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఏడుస్తూ చెరసాలలోనే ఉన్నారంటే ఏం జరిగిందంటే మార్పు వచ్చేసారు వీళ్ళందరూ. అర్ధరాత్రి మార్పు రావడం ఏంటంటే అని అడుగుతుంది భార్య. అవును, ఏమైంది అన్న కాస్త వివరంగా చెప్పండి, ఏమైందంటున్నారు పిల్లలు. ఏమైందంటే సాయంకాలం ఒక ఇద్దరు ఖైదీల్ని చెరసాల వేశాం మేము. వీళ్ళందరికంటే గొప్ప దుర్మార్గులు అని చెప్పేసి కాళ్ళకి చేతులకి బొండలేసి మరీ దూరంగా లోపల చెరసాల్లో వేశాం. వేసిన తర్వాత అర్ధరాత్రి వాళ్ళు పాటలు పాడడం మొదలుపెట్టారు. వాళ్ళు పాటలు పాడుతుంటేనే నాకు నిద్ర పట్టింది. జైలర్ గారికి ఏం పట్టిందమ్మా? నిద్ర వచ్చింది దీనికి. మన వాక్యం వింటుంటారండి పాపం, ఇంటి దగ్గర లేని ప్రశాంతత అంతా ఇక్కడ అనిపించి నిద్రపోతుంటారు కొంతమంది. మత్తు టాబ్లెట్ కూడా అలా పనిచేయదు, మత్తు టాబ్లెట్ కూడా పనిచేయదు అలాగే కొంతమంది. కొంతమంది దేవుని మాటల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నిద్రపోతున్నందుకు బాధ ఏం లేదు నాకు, అంత ప్రశాంతత దేవుని సన్నిధిలో ఉంటుందని. పద్దయ్య గారి ఇంట్లో ఎంత ప్రశాంతత ఉందంటే మన మందిరం కట్టుకుంటే ఇంకా బాగుంటుంది తెలుసా. దేవుని కృప. ఈయన నిద్ర పట్టిందట జైలర్ గారికి. ఖైదీలందరూ కళ్ళు నలుపుకుని వింటున్నారట పాటలు. మారు మనసు వచ్చింది వాళ్ళకి, వాళ్ళకి మారు మనసు వచ్చింది. ఈయనకి వచ్చును, మరి ఈయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అకస్మాత్తుగా భూకంపం కలిగింది, పునాదులు అదిరిపోయి తలుపులు తెరుచుకున్నాయి, ఎక్కడికి పారిపోలేదు ఇల్లు. ఖైదీల చేతులు కూడా సంఖ్యలు కూడా తెగిపోయినాయి, అయినా పారిపోట్లేదు. ఏమైంది? పాట, పౌలు సీలలు పాడిన పాట అర్ధరాత్రి ఈ ఖైదీలందరికీ మారు మనసు వచ్చింది, ఎక్కడికి కదలట్లేదు ఇల్లు. అప్పుడు నేను ఏం చేశాడు తెలిసి, చెరసాల నాయకుడు వీళ్ళందరినీ చూచి పౌలు శీలలకు నమస్కరించి, బాబు నేను రక్షణ పొందడానికి ఏం చేయాలయ్యా, నా చెరసాలలో ఉన్న దుర్మార్గుడైన ఖైదీయే మంచోడిగా మారిపోతే చెరసాల నాయకుడిని నేను మారకపోతే ఇంకేంటి సిగ్గు, నేను మార్పు చెందాలని ఆశపడుతున్నాను, నీ మాటలు నాకు కావాలి, ఏం చేయమంటావు ఈ అర్ధరాత్రిని అడిగితే, ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం పొందాలి, అప్పుడు నీవును నీ ఇంటి వారును నేను ఎలా రక్షించబడాలి అంటే, ఆయన అంటున్న నీ ఇంటి వారు కూడా రక్షించబడాలంటున్నాడు ఆయన పౌలు గారు. మీరందరూ ఏమనుకున్నారు మొదట్లో? మా ఇంటికి ఒకరు చాలండి యేసుక్రీస్తు అనుకున్నారు. మీరు వాక్యం విన్నప్పుడు ఏమర్థమైంది? అందరూ దేవుళ్ళో ఉండాలన్నది దేవుని ఇష్టం. ఇది చెరసాల నాయకుడు ఏమడుగుతున్నాడు, నేను ఎలా రక్షణ పొందాలి? పౌలు గారు ఏం చెప్పాలి, నువ్వు ఎలా రక్షణ పొందాలంటే అనలేదు, నీవును నీ ఇంటి వారు కూడా రక్షణ పొందాలన్నాడు. కొన్ని కొన్ని మిషన్ వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు పాపం, అక్కడ ఆగిపోయింది బండి. మరి ఏం చేద్దాం తెలీదు. నీవును నీ ఇంటివారు, నీ బిడ్డలు, నీ భర్త, నీ ఇంటివారు, నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు నీ ఇంట్లో చెప్పండి, వారందరికీ రక్షణ కావాలి. మరి ఇంటివారు అంటే ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గర ఉంటారు. ఈ అర్ధరాత్రి మరలారు ఖైదీలారా పారిపోకండ్రా అంటే, ఏమి ఎక్కడికి పారిపోను, మారు మనసు వచ్చింది అన్నారు వాళ్ళు. వాళ్ళని అక్కడే అట్టుపెట్టి పౌలు శీలని తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఈయన ఇంటికి వచ్చి ఏంటంటే అర్ధరాత్రి వచ్చారంటే ఇది జరిగిన కదా, ఇదిగో వీళ్ళిద్దరు దైవజనులు, వీళ్ళు కొన్ని మాటలు చెబుతారు అని వారు చెప్తున్న మాటలు వినిపిస్తున్నాడు. ఎవరికి? కుటుంబానికి వినిపిస్తున్నాడు. ఎంత ఆసక్తి అండి.
ఇతనికి మారు మనసు వచ్చింది, ఇంటికి తీసుకొచ్చేసారు దైవజనుల్ని. మనకి ఎప్పుడో వచ్చింది మారు మనసు, కానీ మన ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళం మనం. ఆలోచించండి ప్రేమైన వాళ్ళ, మనకెందుకండి మతం ఎందుకండి ఇది అనరా వాళ్ళు అనే ఉంటారు. మీకేం తెలుసు, నా కళ్ళారా నేను చూశాను దుర్మార్గులు మారిపోయారు. మనం మారకపోతే ఏంటి, మార్పు చెందాలి అనుకున్నాడు ఆయన, మార్పు చెందాలి అనుకున్నాడు. చూడండి అపోస్తలుల కార్యాలు 16:31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదునని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. దేవుని వాక్యం బోధించారట ఎప్పుడు, రాత్రే, అర్ధరాత్రి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందేశారట. ఎప్పుడమ్మా, అర్ధరాత్రి బాప్తిస్మం పొందారండి. అవండి ఎప్పుడు తిన్నాడు ఏంటో సేవకుడు, ముందు ఇతను భోజనం పెడదాం అనుకోలేదు. మీకు అభిమానం ఎక్కువ వాక్యం తర్వాత అన్న వింటాం, ముందు భోజనం చేసేయండి అంటారు మీరు. అలా లేదు బైబిల్లో, ముందు మా సంగతి ఆలోచించండి, మా వాకింగ్ చెప్పండి, తర్వాత భోజనాల సంగతి చూద్దాం అన్నారు వాళ్ళు. ఆయన కూడా అదే కావాలి పౌలు గారికి. నెత్తురోడుతున్న గాయాలతో ఆ రాత్రి ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధిస్తుంటే వారందరికీ మారు మనసు వచ్చింది. వెంటనే ఆ రాత్రి అర్ధరాత్రి రక్షణ పొందేశారు, అంటే బాప్తిస్మంలోకి వచ్చేసారు అందరూ. తర్వాత చూడండి, మరియు అతడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడట. శరసాల నాయకుడు ఆనందించాడు. ఈ ఆనందం మన కుటుంబానికి ఎందుకు లేదు? దేవుళ్ళు సరిగా, పెద్దలు లేకపోతే బిడ్డలు సరిగా ఉండరు. ఈరోజు మా పిల్లలందరం దేవుళ్ళు ఉంచగలుగుతున్నామంటే మాకేం జ్ఞానం లేదు, మేమేమి తెలివైన వారం కాదు, వాళ్ళనేమి చిత్రహింసలు పెట్టాం. మేము దేవునికి భయము కలిగి భక్తి కలిగి బ్రతుకుతాం, అదే వారు నేర్చుకుంటున్నారు అంతే. నేను రక్షణ పొందితే నా బిడ్డ రక్షణ పొందాలని ఆశ కలిగి ఉంటుంది, నేను దేవుళ్ళో ఉంటే నా బిడ్డ కూడా దేవుళ్ళో ఉండాలని ఆశ కలుగుతుంది. నేను సరిగ్గా లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు? నేను కుటుంబ ప్రార్థనకు లేవను ఉదయం, వాళ్ళు లేస్తారా? నేను 3 గంటలు లేస్తే వాళ్ళు కూడా లేవండమ్మా అనగానే లేస్తారు. నేనే లేవకపోతే నేను పడుకునే అమ్మా లేవండమ్మా ప్రార్థన టైం ఏంటంటే వాళ్ళేం లేస్తారు. నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోగలను. మార్పు లేని భార్య, దేవుడు అంటే తెలియని పిల్లలు అర్ధరాత్రి తీసుకెళ్ళండి దైవజనుల్ని, మార్పు వచ్చేసింది కుటుంబానికి. రక్షణ పొందువారు కొద్ది మందే, సమయం లేదంటున్నాడు చెరసాల నాయకుడు. వెంటనే ఈ రాత్రే పోనీలే, ఇప్పటికి నువ్వు పొంది వచ్చేవారు మీ పిల్లలు పొందుతారులే. నో, అలా కాదు, ఇప్పుడే ఇప్పుడే తీసుకెళ్ళిపోయాడు. ఏంటంత కంగారు, తలుపు వేయబడుతుందేమో, ఇంకెవరికి అవకాశాలు ఉండవేమో. పెద్దలు అప్పుడప్పుడు చూడండి ఎవరైనా చనిపోతే మాట్లాడుతుంటారేమని, ఈరోజు చూసినాడు రేపు ఉండలేదండి అంటుంటారు. ఏమోనండి, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎలా వెళ్ళిపోతారో తెలియదు. ఎన్ని మాటలు వస్తాయో అవన్నీ వింటే మనం కూడా చచ్చిపోతామేమో అని భయం వేస్తుంది, కాబట్టి వెళ్ళం మనం అక్కడికి. అన్ని మాటలు అంటున్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, నాకు తలుపు వేయబడుతుంది అన్నమాట, ఇక నా జీవితం క్రీస్తులోనికి వెళ్ళదన్నమాట. మీలో చాలామందికి ఈ విషయాలు అర్థం కావాలి. మీరు అనుకుంటూ ఉంటారు పర్వాలేదు, తలుపు వేస్తుంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతాను అనుకుంటాను. ఆ ఛాన్స్ ఉండదు. ఉంటుందా? నీకంటే స్పీడ్గా వేయబడుతుంది తలుపు. తలుపు కుదుకుని టక్కమని వెనక పడిపోతాం. ఇంకంతే, తలుపు వేస్తే ఇక మళ్ళీ ఛాన్స్ లేదు. యేసుక్రీస్తు అనే నామం నీకు వినబడినంతకాలమే నీకున్న అవకాశం. అది ముగిసిపోతే ఇక మరలా రాదు, అయిపోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2 చూస్తే చూడండి, ఒక అద్భుతమైన మాటను అక్కడ, అనుకూల సమయమందు నీ మొర్రను ఆలకించాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను అని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే, ఇదిగో ఇదే. ఏమో రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇలాంటి హృదయాన్ని గాయపరిచే మాటలు రేపు వినకపోవచ్చు నువ్వు. ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈ మాటలకు స్పందించిన హృదయాలు ఏవైనా ఉంటే వారి మార్పులోనికి వచ్చేసినట్టండి, మారు మనసులోనికి వచ్చారు. ఇదిగో నాకు రక్షణ కావాలి,
నపుంసకుడండి, అధిపతి, ఆర్థిక మంత్రి. ఐథియోపియాల రాణి కందాకే ఆవిడ పేరు, రాణి. ఆమె కింద ధనాగారం అంతటి మీద మంత్రిగా ఉన్న ఒక నపుంసకుడు ఉన్నాడు. రాణి కదా, పురుషుల్ని ఎవరిని నమ్మట్లేదు. ఎందుకంటే మోసగించి తనను చంపి రాజులు అవుతారేమన్న భయంతో ఒక ఆర్థిక మంత్రి నపుంసకుని పెట్టుకుంది. చాలా నమ్మకమైన వాడు. ఎవరైతేనో ఐథియోపియుడు. ఎవరండి అతను? అంటే ఇథియోపియా అని ఉంది కదా ఇప్పుడు దేశం, ఆ దేశానికి సంబంధించిన నపుంసకుడు. ఎలా ఉంటారు తెలుసు? నల్లగా ఉంటారు ఇథియోపియులు. ఇతర దినచర్య ఏంటంటే దేవుడంటే తెలియదు, రక్షణ అనుభవం లేదు, కానీ ఐథియోపియా దేశం నుంచి రథం మీద యెరూషలేముకి వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోతున్నాడు ప్రతి వారం. చూసారు ఎంత ఆసక్తి? దేవుడంటే భక్తి, దేవుడంటే ఆసక్తి. దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి ఎవరైనా? ఆసక్తి, ఆయన నాకు కావాలి, ఆయన నాకు కావాలి అని. మనం పెట్టే భోజనం కోసం, టిఫిన్ల కోసం ఎవరు రారండి, ఆయన కోసం వస్తున్నారు చాలామంది ప్రజలు. ఆయన కావాలి, ఆయన కావాలి, నాకు కావాలని. యెరూషలేముకి వచ్చేటటువంటి దేశం దాటి వచ్చి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చూస్తున్నారు. ఎవరైనా ఈ మాటలు విని వెళ్ళిపోతుంటే దేవుడు చూస్తుంటారు. చూస్తున్నారు దేవుడు చూస్తూ పిలుపు అన్నాడు ఆయన. అప్పటికే సువార్తను ప్రకటిస్తున్న సువార్తికుడు పిలుపు గారు, ప్రభువా పరిగెత్తు, నువ్వు పరిగెత్తు. రథం 120 కిలోమీటర్ల వేగంలో వెళ్తుందండి రథం అంటేనే. రథం మీద నపుంసకుడు వెళ్ళిపోతున్నాడు. అతనికి సత్యం తెలియటం లేదు, ఆత్మ ఆవేదన చెందుతుంది, వాక్యం తీసి చదువుతున్నాడు అర్థం కావట్లేదు. నేనంటే ఆసక్తి అతనికి, అతను ఎలాగైనా రక్షించాలి, నువ్వు పరిగెత్తు పరిగెత్తు అనగానే పిలుపు గారు ఆత్మ సహాయంతో పరిగెత్తుతున్నాడు రథంతో పాటు. పరిగెత్తేవాడు ఏమైనా మాట్లాడతాడండి? మాట్లాడతాడు? ఏమీ మాట్లాడ్డు. అలాంటిది మాట్లాడుతున్నాడు ఈయన. నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అంటున్నాడు పరిగెత్తుతూ. ఈయన సమాధానం చెప్తున్నాడు, ఎవరైనా నాకు దారి చూపకపోతే నేను ఎలా గ్రహించగలను అంటున్నాడు. అలా అని రథం ఆపి, నువ్వు రావయ్యా నాకు వినిపించు అనగానే లోపలికి ఎక్కి అతను చదువుతున్న ఆ భాగాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు వారిని గురించి సువార్త ప్రకటిస్తున్నాడట. సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటి, ఏముంది సువార్త భాగం? అతడు గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా నోరు తెరవలేకుండా ఉన్నాడు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానాన్ని ఎవరు వివరించారని యెషయాగ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న ఈ వచనాలని చదువుతున్నప్పుడు, ఆ మాటలను బట్టి ఇవన్నీ యేసుక్రీస్తు వారి కోసం రాయబడి ఉన్న సంగతులు అని చెబుతున్నప్పుడు, అంటే అంత దీనుడా, నా కోసం అంత తగ్గించుకున్నాడా, గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేవని ఎదుటి మౌనంగా ఉంటుందని తనకి ఏం జరిగిందని. అలా ఉన్నాడా నా ప్రభువు? మారు మాట్లాడకుండా ఉన్నాడా? నన్ను ఎవరైనా కొడితే నన్ను ఎందుకు కొట్టేవని అడుగుతాను నేను. కానీ ఈయనేంటి, తను బాధ పెడుతున్న వారు, కొరడాలతో కొడుతున్న వారిని, చెంప మీద చరుస్తున్న వారిని, వీపు మీద గుద్దుతున్న వారిని అందరినీ చూస్తూ కూడా మౌనంగా ఎలా ఉండగలిగాడు? ఆ మాట పట్టుకుందండి ఆయన్ని, పట్టుకుంది ఆ మాట ఆయన్ని. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. నా కోసం సహించాడు ఆయన. రథంతో లేవాడు అంటున్నాడు, ఆపు రథాన్ని అన్నాడు. రథంతో లేవుడు ఆపేశాడు రథాన్ని. ఇప్పుడు పిలుపు వైపు చూస్తున్నాడు, అవిగో నీళ్లు, కొలను కనబడుతుంది ఎదురుకుండా. నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటని అడుగుతున్నాడు. నీవు పూర్ణ హృదయంతో యేసుక్రీస్తుని నీ ప్రభువుని అంగీకరిస్తే ఆటంకం ఏమీ లేదు, నేను అంగీకరిస్తున్నాను పదని చెప్పేసి ఇద్దరు నీళ్ళలోని దిగారు. నపుంసకుడికి పిలుపు బాప్తిస్మం ఇచ్చాడు. అప్పుడు ఏమైందో తెలుసా? ఆనందముతో వెళ్ళిపోయాడట నపుంసకుడు. ఆనందముతో, ఇదిగో ఇక్కడ చూడండి, చెరసాల నాయకుడు ఆనందముతో. నిజమైన ఆనందం ఆత్మను రక్షించుకుంటూనే ఉంది, ప్రభువులోనికి వస్తేనే ఉంది నిజమైన ఆనందం. ఆనందించుడి మరలా చెప్పుతను, ప్రభునందు ఆనందించండి. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలో పౌలు గారు అంటున్న మాట ఇది, ఆనందించుడి మరలా చెప్పుతను ఆనందించండి అంటున్నాడు ఆయన. చూసారా దేవుని ఉద్దేశం ఏంటి? మనమందరము రక్షణ పొందాలని. దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? మనమందరము రక్షణ పొందాలని. అందరం పొందుతున్నావా?
కొందరమే పొందుతున్నాం. ఎందుకు కొందరమే పొందుతున్నాం? చాలామంది ఈయన విశ్వసించడానికి దూరంగా ఉన్నారు, చాలామంది విశ్వసించిన నామకార్థంగా బ్రతుకుతున్నారు, కొంతమంది విశ్వసించిన పోరాటంలో ఓడిపోతున్నారు, కొంతమంది మాత్రమే నిలిచి కొద్దిమంది మాత్రమే రక్షించబడుతున్నారు. ఆ కొద్ది మందిలో మీరు ఉన్నారా? నేనున్నానా? ఇది ఒక ఆత్మీయమైన పోరాటం. ఓడిపోతే ఆత్మనాశనం, గెలుపు కోసం పరితపించేవారిగా క్రీస్తు వెన్నంటి ముందుకు సాగిపోవాలి. ప్రిమిన వారలరా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? మీరు చెప్పండి, కొద్దిమందే. ఆ కొద్దిమందిలో మీరున్నారా? మీరు పోరాడేవారైతే ఇప్పటికే నేను ఉన్నానంటారు. మీరు మీరు పోరాడని వారైతే ఏమోనండి అంటారు. మీరు మీ ఆత్మీయ జీవితం మీదకి విరుచుకుపడుతున్న శ్రమలు మీకు అర్థం కావట్లేదా? సోదరులు మీకు అర్థం కావట్లేదా? మనస్సాక్షి విషయంలో చచ్చిన స్థితిలో ఉన్నారా? దేవుడు మనల్ని రేపుతున్నారు. పెద్దమ్మగారు మాట అంటున్నారు, నారాయణపురం పెద్దమ్మగారు. అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారట, నారాయణపురంలో ఒకవేళ ఆరిపోయినా ఆరిపోనివ్వట్లేదు మీ బోధకుడని. ఏంటి మనల్ని, నేనేం చేస్తున్నానండి, అంత దేవుడి కృప. రేపుతున్నాడు ఆయన మనల్ని అందరినీ తన మాటల ద్వారా రేపుతున్నాడు. ఎందరో మాకు ఈ వాక్యం దక్కట్లేదని బాధపడుతున్నారండి. మనం ఎంత ధన్యులో చూడండి ప్రియమైన వాళ్ళరా. ప్రతి విషయంలో ఆయన మనల్ని రేపుతున్నాడు. తనకు అనుకూలంగా మనం ఎలా బ్రతకాలో చెబుతున్నాడు. నేర్చుకుంటున్నాం కదా, బ్రతకలేమా? కొద్దిమందికి అవకాశం ఉంది, అందరికీ లేదు. తలుపు వేయబడుతుంది అంటున్నాడు ఆయన. తలుపు వేయబడకముందే మనం చేరగలమా ఆయన సన్నిధికి? వెళ్ళగలమా? పోరాడగలమా? గెలవగలమా? రక్షణ పొందువారు కొద్దిమంది, వారిలో మనం ఉండగలమా? చూడండి లూకా సువార్త చివరిగా 13:23. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు ఎంత కొట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగను, బంధం తెగిపోయిందనమాట ఆయనకి మనకి. ఇక నేను మిమ్మల్ని ఎరుగను అని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరేమంటారు? నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే నీవు మా వీధుల్లో బోధించితివే. మనం ఇప్పుడు వీధుల్లో తిరుగుతున్నాం బోధ. మనల్ని అనరా రోజు, ప్రభువా నువ్వు నాకు తెలుసు అంటారు ఆయన్ని. ఎలా తెలుసు? మా వీధిలో నీ కోసం చెప్పారు కదా అప్పుడు విన్నాను నేను. నీకు నేను తెలిసేమో కానీ నీవు నాకు తెలియదు అంటాడు ఆయన. దేవునికి అందరూ ఎరుకైన వారా కాదా? ఆయన అడిగితే ఇప్పుడు ఏమంటాడు ఆయన? తెలియదనే అంటాడు ఆయన, ఎందుకంటే మనం ఆయన్ని విశ్వసించలేదు. అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, కన్న తండ్రి పెంచుతున్నాడు నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపచేసి చెడ్డవారి మీద మంచివారి మీద వర్షాన్ని కురిపిస్తున్న దేవుడు ఆయన. అందరికీ సస్యశ్యామలమైన జీవితాన్ని ఇస్తున్నాడు ఆయన. అయితే ప్రత్యేకంగా కన్న తండ్రి దృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసా? ఒక తండ్రికి 10 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 10 ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడైనా? అందరినీ ప్రేమిస్తాడు, కానీ అందరికంటే ఎక్కువగా ప్రేమింపబడేవారు ఉంటారు. యాకోబు గారికి ఎంతమంది పిల్లలు? 12 మగ పిల్లలు. యాకోబు గారు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? ఎందుకంటారు? చూసారా, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ భోజనం పెడతాడు, అందరికీ బట్టలు కొనుక్కుంటాడు, అందరినీ ప్రేమిస్తాడు, కానీ ఎక్కువగా యోసేపు అంటే ఇష్టం. ఎందుకంటే అతడు భక్తిపరుడు, దేవుడు మనుషులందరూ ఆయన పిల్లలు. అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ కాపాడుతున్నాడు. మరీ ముఖ్యముగా ఎక్కువగా ఆయన ఎవరిని ప్రేమిస్తారో తెలుసా మీకు? ఆయన ఇష్టపడేవారిని. ఈరోజు మనం ఆయన ఇష్టపడేవారం అయితే ఆయన చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నాం. ఎక్కువగా ప్రేమించబడుతున్న వారం అయితే ఎక్కువగా క్షమించబడతాం, ఎక్కువగా క్షమించబడతాం, మన జీవితాలు ధన్యమవుతాయి.
యోసేఫ్ గారికి ఎంతమంది అన్నలు? అసలు మనకే లెక్కలు పెద్దగా రావు, మీరు నాకంటే పెద్ద చదువు చదువుకున్నట్టున్నారు. ఎంతమంది అమ్మా? మొత్తానికి ఎంతమంది సహోదరులు? 12 మంది, ఒక తమ్ముడు, 10 మంది అన్నలు. ఈ 11 మందికి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశాడు ఈయన యోసేఫ్ గారు. ఐగుప్తు దేశంలో ఫరో రాజుగా ఉన్న తరుణంలో యోసేఫ్ గారు ప్రధానిగా ఉంటూ సమస్త దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అన్నలకు భోజనం ఏర్పాటు చేస్తే రాజుగారి భోజనం ఎలా ఉంటుందో చెప్పండి మీరు, ఎంత గొప్పగా ఉంటుందండి. అందరికీ భోజనాలు వడ్డించండి మా అన్నలకి అన్నాడు. కానీ దాంట్లో ఒక ఆయనకి మాత్రం భోజనం చాలా ఎక్కువ పదార్థాలతో వడ్డించారు, 5 ఇంతలు. బెన్యామిన్ ఎందుకంటే ఎక్కువ ప్రేమించాడు కనుక, తమ్ముడిని ఎక్కువ ప్రేమించాడు కనుక. ఆ ప్రేమ, ఆ ఎక్కువైన ప్రేమ, ఆ మిక్కిలి గొప్పదైన ప్రేమ నాకు కావాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనందరికీ భోజనాలు పెడితే నాకు ఎక్కువ బెటలైనా. మీకు కావాలా? ఆ ప్రేమ ఉంది ఆయన దగ్గర, అది పొందుకుంటాం గొప్ప విషయం, అది పొందుకోవటం గొప్ప విషయం. అందరినీ ప్రేమించే దేవుడు ఆయన ప్రేమించేవారిని అమితంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించేవారిని అమితంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించేవారు మీరైతే మీరే రక్షణ పొందేవారు. మీరు మీ బిడ్డలను ప్రేమిస్తున్నారు, కానీ మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తుంటే ఆ బిడ్డను మీరు మర్చిపోగలరా? వాడికి జ్వరం వస్తే తెల్లవార్లు మీరు మెలకుగా ఉండి తడిబట్టేసి టాబ్లెట్లు వేసి కషాయం ఇచ్చి, అదేలేండి మందు, వాడికి జ్వరం తగ్గిదాకా ఉన్నారు, మీకు జ్వరం వచ్చింది, ఆడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అని. పిల్లలు అందరూ పడుకుంటారు పాప, మీరు అర్ధరాత్రి లేచి పడుకున్నా పడుకో పాప అని మళ్ళీ మీరు పడుకున్నారు, మీకు జ్వరం కదా మరి. అలాంటి సమయంలో మీ బిడ్డలందరిలో ఒక బిడ్డ లేచి, అమ్మ నువ్వు లేవకమ్మా, నువ్వు పడుకో అమ్మ, నువ్వు మందులు వేసుకోమ్మా అని తడబట్టేసి ఆ చిన్న చిన్న చేతులతో మీ శరీరాన్ని తుడుస్తుంటే, మిగతా బిడ్డలందరూ నిద్రపోతుంటే, ఈ బిడ్డ మెలకుగా ఉండి మీ చెంతనే కూర్చుని ఉంటే, నువ్వు కన్న బిడ్డ, నిన్ను కన్న తల్లా, ఏమనిపిస్తుందండి మీకు? నాకు పుట్టింది నా బిడ్డ కాదు, నన్ను కన్న తల్లే అనుకుంటాం. ఆదరించడం అంటే అలా ఉండాలి, దేవుని ప్రేమించడం అంటే అలా ఉండాలి, దేవుని ప్రేమించడం అంటే అలా ఉండాలి. ప్రేమిన వరలారా, ఇది తండ్రి మనసు అండి, ఇది తల్లి మనసు అండి. మనందరికీ తెలిసిందే ఇది. మన బిడ్డలను ఎక్కువ ఎవరు ప్రేమిస్తాం? మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేవారు. యాకోబు యోసేపును ఎందుకు ప్రేమించాడు? తినడానికి తిండి లేదు, యోసేపు 2 బండ్లు పంపించాడు. బండి వెనక బండి 16 బండ్లు కాదు, మరి ఎన్ని బండ్లు పంపించాడు మనకు తెలియదు, ఎన్నో బళ్ళు పంపించేశాడు. వచ్చే నాన్న వచ్చేయి, నీకే లోటు లేదు, ఇక్కడ నేనున్నాను, నేను బ్రతికే ఉన్నానంటే సంబరం అయిపోయిందండి ఈ ముసలి వ్యక్తికి సంబరం. చచ్చిపోయాడనుకున్నవాడు నా కొడుకు బ్రతుకున్నాడు, చచ్చిపోతున్న మమ్మల్ని అందరినీ కాపాడుతున్నాడు, ఇంతకన్నా ఏం కావాలండి. దేవుడు కూడా, వెళ్ళు యాకోబు వెళ్ళు, నీ కన్నుల మీద అతను చేయించుతాడు, నీకు ఏ బాధ లేదు, అతని చేతుల్లో మరణించవచ్చు నువ్వు, వెళ్ళు చాలనుకున్నాడండి. చివరిగా ఒక మాట చెప్తాను ప్రేమైన వల్ల, దేవుని ప్రేమ ఏమి కొదువుగా లేదు మన మీద, కానీ మనం దేవుని ప్రేమించట్లేదండి. మనమే కనుక దేవుని ప్రేమించేవరమైతే ఏ పాపం మన జీవితాలోనికి రానివ్వం మనం. మనమే కనుక దేవుని ప్రేమించేవరమైతే దేవుడు బాధపడతారేమో, నేను పని చేస్తానని ఆ పనికి దూరంగా ఉంటాం ప్రేమైన వాళ్ళరా. అలా ఉండలేకపోతున్నామంటే, ఇంకా పాపపు స్థితికి మనం మారుతున్నామంటే మనం దేవుని ప్రేమించడం లేదు. దేవుడే మనల్ని ప్రేమిస్తున్నారు, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు, నిన్ను నన్నే కాదు. ప్రత్యేకించి ఆయన ప్రేమించే వారి మీద ఆయన ప్రేమను రుచి చూచారా మీరు ఎవరైనా? చూడండి వాళ్ళ నుంచి, దేవా నిన్ను ప్రేమించేవాడిగా నేను బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా, దేవా అట్టి కృప నాకు ఇవ్వండి, నిన్ను ప్రేమించేవారిని అధికంగా ప్రేమించే దేవుడు అయ్యా నీవు. నీ బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నాను, నేను పిలిస్తే నువ్వు పలకాలి, నువ్వు పిలిస్తే నాకు వినబడాలి, యవనాభావ సంబంధాన్ని నాకు పెట్టండి అయ్యా. దేవుడు మాట్లాడడం మానేసిన దినాలటవి, ఎవరితోనూ మాట్లాడడం లేదు ఆయన. ఏలీ గారు ప్రధాన యాజకుడిగా ఉండి
న్యాయాధిపతిగా కొనసాగుతున్న రోజులు అవి. మందిరంలో ఏలీ గారు పరిచర్య చేస్తున్న కాలం అది. చిన్న బిడ్డ సమూయేలు గారు దేవుని సన్నిధిలో ఆ ఉపకరణాలన్నిటినీ శుద్ధి చేసి శుభ్రం చేసి అలిసిపోయి సాయంత్రం ఈ రాత్రి అయిన తర్వాత నిద్రపోతున్నాడు. అక్కడే మందసం దగ్గర మాట్లాడకూడదు అనుకున్నాడండి ఆయన ఎవరితోనూ దేవుడిక. ఆ దినాల్లో ఎవరితో నా మనసు అర్థం చేసుకున్నాడు ఒక్కడు కూడా లేడు. నేను ఎవరితో మాట్లాడనంటూ చాలా సంవత్సరాలు మాట్లాడడం మానేశాడండి దేవుడు. ఎందుకో ఈ చిన్నవాడిని చూస్తుంటే మాట్లాడాలనిపిస్తుందండి, అనిపించాలని మనం చూస్తుంటే. నా బ్రతుకులో నన్ను చూస్తే దేవుడికి వీడితో నేను మాట్లాడాలనిపించాలండి ఆయనకి. మిమ్మల్ని చూస్తే మీతో మాట్లాడాలనిపించాలి ఆయనకి. ఎందుకు మాట్లాడాలనిపించింది సమూయేలుని చూస్తుంటే? పాలు తాగే వయసు అండి అదే. ఆ మందిరంలో చిన్ని చిన్ని చేతులతో ఆ ధూపార్తిని ఆ సన్నిధి రొట్టెల బల్లలను ఆ మందసాన్ని ఆ కిరూబులను అక్కడ ఉన్న సమస్తాన్ని శుభ్రం చేస్తున్నాడండి. రోజంతా శుభ్రం చేస్తున్నాడండి, నీట్గా ఉంచుతున్నాడండి చిన్న బిడ్డండి. ఎంత ఆసక్తి అండి దేవుడు అంటే. తన పనే అదే, ఎలాగ గొప్ప యాజకుని అవ్వాలి అలా ఏం ఆలోచించలేదండి. ఎప్పుడైతే దేవుడిని మనం ప్రేమించడం మొదలు పెడతామో దేవుడే మన స్థానాన్ని నిర్ణయిస్తారు. చిన్న చిన్న చేతులతో శుభ్రపరిచి శుభ్రపరిచి ఆ యాజకుడు పెట్టిన భోజనం తిని రాత్రి అయిన తర్వాత యాజకుడు నిద్రపోయిన తర్వాత వచ్చి తాను పరుచుకున్న ఆ గొంగళి మీద పడుకుంటున్నాడండి. వచ్చి తల్లి లేదు పక్కన, ఎవరు లేరు ప్రక్కన, దేవుని సన్నిధిలో ఒంటరిగా పడుకున్నాడండి. భయపడిపోతారండి ఎవరైనా. దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే చావాలని కన్నతల్లి చెబితే ఆ మాటలు హృదయాన్ని తాకి ముద్రించబడి అమ్మ చెప్పింది, నేను దేవుని కోసం బ్రతకాలి, చచ్చిపోతే దేవుని కోసం చచ్చిపోవాలి, నా జీవితం ఇదిగో ఆయన సన్నిధిలోనే. యాజకులైన వారికి ఆయన బిడ్డలకు అర్థం కానిది ఏదో ఈ చిన్న బిడ్డకి అర్థమైందండి. దేవుణ్ణి ప్రేమించాలి. ఆ మాట అర్థమైన తర్వాత ఆయన చేసిన పరిచర్యను చూసి దేవుడు ముగ్ధుడై ఒక రాత్రి మొట్టమొదటిసారిగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత గొంతు వినబడుతుంది దేవునిది, సమూయేలు సమూయేలు. ఎంత ప్రేమగా పిలుస్తున్నాడండి. ఎవరు పిలుస్తున్నారో అర్థం కాలేదు, ఎప్పుడు ఆ స్వరం వినలేదు. అలా పిలిచేవాడు ఒక్కరే ఆయనే ఏలి. పరుగు పరుగున వెళ్ళిపోయాడు, చేతులు కట్టుకున్నాడు. అయ్యా పిలిచారా అన్నాడు నిద్రలేపి. నేను పిలవలేదు నాయన, పోయి పండుకో. మూడు సార్లు పిలిచాడండి, మూడు సార్లు వెళ్ళాడండి, నేను పిలవలేదు అన్నాడండి. అప్పుడు ఏలికి అప్పుడు అర్థమైంది, ఈ బిడ్డను పిలుస్తున్నది దేవుడు, దేవుడే పిలుస్తున్నాడు. నాయన ఇలారా, ఈసారి ఎవరైనా నిన్ను సమూయేలు సమూయేలుని పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, నా ఏలినవాడా సెలవిమ్ము అని చెప్పు అంటాడండి. సరే గురువుగారు ఏదో చెప్పారు, పడుకున్నాడు. సమూయేలు సమూయేలు ఆ పిలుపు ఆగదేంటండి, సమూయేలు 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 రాత్రంతా పిలుస్తూనే ఉన్నాడు దేవుడు. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు మనం ఆయన సన్నిధికి చేరేంత వరకు ఆయన మన చెంతకు చేరేంత వరకు పిలుస్తూనే ఉంటాడు. ఆయన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ ఇది. ప్రేమ ఒక బిడ్డ కనబడకపోతే కన్న తల్లి వీధులంతా తిరుగుతూ పేరటి పిలుస్తుంటుంది, ఎక్కడైనా కనబడ్డాడామా అని అడుగుతుంటుంది. ఇది దేవుని ప్రేమ. నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అనగానే నా దాసుడు అయిపోయాడు, నా బిడ్డ నా దాసుడు అయిపోయాడు. ఆయన ఆనందానికి అవధులు లేవండి. ఏలీ గారి గురించి మాట్లాడుతున్నాడు, బిడ్డల కోసం మాట్లాడుతున్నాడు, తర్వాత ఏం జరగబోతుందో చెప్పేస్తున్నాడు. ఇది దేవుడు ప్రేమించే విధానం. ఇశ్రాయేలులందరినీ ప్రేమించాడు దేవుడు, కానీ సమూయేలును ప్రేమించినట్టు ప్రేమించాడా? అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు, కానీ నిన్ను ప్రేమించే విధానం వేరుగా ఉండాలి, నన్ను ప్రేమించే విధానం వేరుగా ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా మనం రక్షణ పొందువారి జాబితాలో ఉంటాం. కొద్దిమందే ఆయన రమ్మనగానే వెంటనే వచ్చేసారట లోపలికి, తలుపు వేయబడింది, లో బయట ఉండిపోయిన వారికి అక్కర్లేదు అన్నాడు ఆయన. ఏ రోజో ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజు ఆయన రాగానే సిద్ధపడిపోగలమా మనం? సిద్ధపాటు ఉందా?
అర్ధరాత్రి పిలుస్తున్నా మొద్దు నిద్రపోలేదు సమూయేలు. లేచిపోయాడంటే మరి మనం మన బ్రతుకులు. ఈ మాటలు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను ప్రేమైన వర్లారా. దేవుడు నా బ్రతుకు కాలంలో రాత్రులు ఎన్నోసార్లు ప్రేరేపిస్తూ ఉంటాడు, ఎన్నోసార్లు. చాలాసార్లు మోకరించి ప్రార్థన చేసుకుంటుంటాను, కొన్నిసార్లు శరీరం సహకరించదు, తెల్లవారు లేచి సిగ్గుపడుతుంటాను. 2 గంటలకు కూడా మెలకు వచ్చిందే, నేను లేవలేకపోయాను కదా. అంటే 3 గంటలకు ఎలాగ లేస్తాం కదా, 2 గంటలు లేవలేకపోయాను అనమాట. నేను లేవలేకపోయి నిద్రపోయినా కానీ నా దేవుడు నిద్రపోకుండా పిలుస్తూనే ఉన్నాడు ఆ రాత్రంతా నన్ను అనిపిస్తుంటుంది. దేవునితో ఈ సంబంధం కలిగి ఉన్నామా? ఆయన దయ, ఆయన ప్రేమ మనం దహిస్తుంది ప్రేమిన వల్ల. ఈ ప్రేమ ఎవరికి అర్థమవుతుందండి? రక్షణ పొందిన అనుభవం నీకుందా? అయితే ఆయన ప్రేమను రుచి చూస్తావు? ఆగిపోవద్దు, ఎక్కడ ముందుకు సాగిపోవాలి. ఈరోజు ఆయన హస్తాలకు వచ్చిన బిడ్డలు ఉన్నారు, మీరు సాగిపోవాలి. ఎవరో పక్కనున్నవారు, ఎవరో బయట ఉన్నవారు, ఎవరో చర్చికెళ్ళి ఎవరు ఏదో చెప్పారని మీరు పట్టించుకోవద్దు. మీ దేవుడు నేరుగా మీతో ఏం మాట్లాడుతున్నారు? ఒక విద్యార్థి మాస్టర్ అయ్యేంతవరకే మాస్టర్ మీద అనుకుంటాడు. మీరు దేవునిలో శక్తి పొందేంతవరకే, పొందిన తర్వాత దేవుడే స్వయంగా మీతో మాట్లాడుకుంటారు. అప్పటి వరకు ఇదిగో కన్న తల్లిలా ఆదరించే సంఘం ఉంది. ఈ సంఘపు నీడలో మీరు వర్ధిల్లాలి. సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటందు, బోధ ఎందు వర్ధిల్లేవారిగా ఉండాలి. అనేకులు మీ జీవితాలను బట్టి ఆయనలోనికి చేర్చబడాలి. ఆయన ఎందుకు మీకు రక్షణ ఇచ్చారు, ఎందుకు మీరు మిమ్మల్ని బాప్తిస్మ ఇచ్చి చేర్చుకున్నారైనా అంటే, ఇదిగో అనేకుల మీద ప్రేమ, మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నాడు ఆయన. బైబిల్లో ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇస్రాయేలులట అన్ని జనుల మధ్య ఉన్నారట, ఇస్రాయేలు తప్పు చేసిన ఇస్రాయేలను శిక్షించలేదట ఆయన. ఎందుకు తెలుసా? అన్ని జనుల ఎదుట ఆయన నామానికి అవమానం కలుగుతుందని. ఎందుకు తెలుసా? ఆయన నామం పెట్టబడిన వారు ఆ ప్రజలు. మనం కూడా ఆయన నామం పెట్టబడిన వారమే, మనం కూడా ఆయన నామం పెట్టబడిన వారమే. ఆయన నామానికి అవమానం కలగకుండా మనల్ని కాపాడుతున్నాడు ఆయన. అది మన స్వనీతి కార్యాలను బట్టి అనుకోక, కేవలం ఆయన కృపను బట్టిగా భావించి ఆయనకు లోబడి జీవించేవారిగా మనం అంతా ఉండాలి. ఇంతమంది వింటున్నారు ఈ వాక్యాన్ని, మంచిది. మీ అందరి జీవితంలో ఆయన కోరుకునేది ఒకటే, నా బిడ్డ నువ్వు ఎప్పుడొస్తావు నా చెంతకు, నేను వద్దా నీకు. ఒక కన్నబిడ్డ కన్నతండ్రి వద్దంటే ఆ తండ్రి ఎంత బాధపడతాడు. ఇప్పుడు మనం కూడా ఆలస్యం చేస్తున్నామంటే ఆయన వద్దనే కదా, ఇంకా లేదు. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే రోజు ప్రేరేపిస్తున్నాడు దేవుడు. మీలో ఎవరైనా ఇంకా బాప్తిస్మానికి దూరంగా ఉంటే గనక దేవుడు పిలుస్తున్నారు. బహుశా ఇలాంటి పిలుపు మరలా నీకు అందకపోవచ్చు, నీకు జ్ఞానం అందొచ్చు, నీకు వాక్యం అందొచ్చు, కానీ ప్రేమగల పిలుపు అందకపోవచ్చు. నీ హృదయాన్ని మార్చుకో. ఇప్పుడే నేను దేవుని కోసం బ్రతకాలనిపిస్తుందంటే అదే మారు మనసు. నీ పాపాలను విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిస్మం పొందప్పుడు నువ్వు పాపాలను నీ జీవితంలో ప్రవేశించలేవిక, ఆయన రక్తం అడ్డుపడుతుంటుంది. కోరుకుంటున్న దేవుని చేతులకి నేను అప్పగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రక్షణ పొందిన వారలారా, మీ దేవుని ప్రేమించేవారిగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషత్తులను మాట్లాడుతున్నాను.